Yeah. Hello, friends. All of you, good morning. So, successfully, we are right high. Hello, sir. Live key. Right, most welcome to Ion Institute free online current affairs batch. So, idi meeru screen pai chustunnaru. మనము ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సివిల్స్ నుంచి స్టార్ట్ అయితే అన్ని ఉద్యోగాలకు, సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలా ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి బ్యాంక్ ఆర్ఆర్బి ఇలాంటి ఆర్మీ ఎస్ఎస్జీడీ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా నిరుద్యోగ యువతకు సపోర్ట్ చేయాలి, స్టాండర్డ్ కాంటెంట్ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి రకరకాల ఇంగ్లీష్, తెలుగు పేపర్స్, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్స్, నేషనల్ ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా మనము ఈ యొక్క ఫ్రీ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరికీ వాయిస్ క్లియర్ ఉందా? హాయ్ శ్రీనివాస్, జగన్మోహన్ రావు హాయ్ నాన్న, కొంతమంది వచ్చేవరకు వెయిట్ చేద్దాం. అండ్ సురేంద్రబాబు హలో, మీసాల సంతోష్ హాయ్, సుప్రియ, అదేవిధంగా 100 మెంబర్స్ కాగానే స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ చిన్ను, వాయిస్ క్లియర్ ఉందా నాన్న? వాయిస్ క్లియర్ ఉందా? ఓకే, వంశీ ఆర్మీ మార్నింగ్, ఇంగ్లీష్లో తెలుగులో రెండు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా 1 వీక్ అయింది కదా ఇప్పుడు, ఈ 1 వీక్ కాగానే 1st నుంచి 7th వరకు ఈ 1 వీక్ సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ యాప్ ఉంది, ఆ టెలిగ్రామ్ యాప్లో అందరూ కూడా జాయిన్ కండి. అదేవిధంగా గుడ్ మార్నింగ్ శ్రీరామ్, గుడ్ మార్నింగ్ దేవుడు అంట, గుడ్ మార్నింగ్ నాన్న, అలాంటిది ఏం లేదు నాన్న. ఇవాళ రేపు నలుగురికి మంచి చేసే వాళ్ళు అందరూ దేవుళ్ళగానే అనిపిస్తారు. డెఫినెట్గా మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఎట్లాగో ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్ మనం ఉన్నాం కాబట్టి ఫుల్ ప్లెడ్జ్గా కాంపిటేటివ్ అభ్యర్థులకు ఉపయోగపడాలి అనేది నా యొక్క ఆలోచన. సో చేసే పని మీద చాలా క్లారిటీ ఉండాలి, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి, చేసే పని ఎక్కువ ఇంకా ఎక్కువ అప్గ్రేడ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన వల్ల నిరుద్యోగులకు కానీ మన వల్ల మన యొక్క ఎవరైతే మన పని వల్ల ఉపయోగం పొందుతారో వారికి మ్యాక్సిమం హెల్ప్ చేద్దాం అనేది నా ఉద్దేశం, ఇంకొకటి ఏం లేదు. సో ఇంకా గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్. సో వెంటనే షేర్ చేయండి మన యొక్క టెలిగ్రామ్ యాప్లో కూడా ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు వారందరూ షేర్ చేయండి. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్, టేక్ కేర్ అబౌట్ యువర్ వాయిస్ అన్న, యువర్ వర్కింగ్ హార్డ్, థ్యాంక్ యూ నాన్న. ఇది మన టెలిగ్రామ్ యాప్లో, వాట్సాప్ యాప్స్ అన్నింటిలో షేర్ చేయండి. సార్ లింక్లో జాయిన్ అవ్వట్లే కదా అని అంటున్నారు, మీరు డైరెక్ట్ అయాన్ ఇన్స్టిట్యూషన్ అని కొట్టినా కూడా వస్తుంది. వాయిస్ క్లియర్ లేదు సార్, బ్లర్ ఉంది, క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి, ఒకటి మన ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, టెస్ట్ స్టార్ట్ చేద్దాం. అయాన్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్లోకి వెళ్ళి అయాన్ ఇన్స్టిట్యూట్ అని కొట్టినా కూడా వస్తుంది. ఆల్రెడీ ఎవరైతే మన యాప్లో ఉన్నారో, చాలామంది నిన్నటి నుంచి యాడ్ అయ్యారు, ఎవరైతే తిరుపతి ఈ లింక్ సారీ కామెంట్లో పెట్టినానా లింక్, వాట్సాప్ నంబర్ చెప్పారా సార్ ప్లీజ్? వాట్సాప్ ఉపయోగం లేదు నాన్న, వాట్సాప్ చెప్పినా కూడా చాలా మెసేజ్లు వస్తుంటాయి, టెలిగ్రామ్ అయితే బాగుంటుంది. రైట్, ఓకే, ఎనీ హౌ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. సో లెట్స్ స్టార్ట్. టెలిగ్రామ్ యాప్లో అయితే మీకు ఎప్పటికప్పుడు దీని యొక్క పీడిఎఫ్లు అవన్నీ కూడా అందిస్తున్నాం. యా ఓకే, వన్ సెకండ్. టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అయ్యారు అందరూ? ఓకే, చలో ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, టాప్ కరెంట్ అఫైర్స్ జీకే క్వశ్చన్స్ May 2020 బై అయాన్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ స్టడీ. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 మీరు చూస్తున్నారు స్క్రీన్ పై, మీకు కనబడుతుంది క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, రష్యా ప్రెసిడెంట్ ఎవరు?
నిన్న మనం దీనిపై మాట్లాడడం జరిగింది. నిన్న ఈ క్వశ్చన్ పై నిన్న మాట్లాడాము. 5 సెకండ్సే టైం ఇస్తా, ఎక్కువ టైం కూడా ఇవ్వను. రష్యా ప్రెసిడెంట్ ఎవరు అనేది నీ ఫస్ట్ క్వశ్చన్. 1B ఎస్, ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా చాలామంది చేస్తున్నారు. ఇక్కడ రష్యా యొక్క ప్రెసిడెంట్ ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్ ఇస్ రైట్ ఆన్సర్. అదేవిధంగా ఆ యొక్క వ్లాదిమిర్ పుతిన్ గురించి ఇంకా వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మనము రీసెర్చెస్లో కూడా తెలుసుకోవచ్చు. రీసెర్చ్ లేటెస్ట్ రీసెర్చ్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడ చూడండి, మీకు చాలా అడ్వాన్స్ స్టడీ ఇక్కడ మీకు అందిస్తున్నాం. రైట్, ఇక్కడ మీకు స్క్రీన్పై కనబడుతున్నారు వ్లాదిమిర్ పుతిన్. సి కాదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడ స్క్రీన్పై మీకు కనబడుతున్నారు. ఇతను మన రష్యాకి సంబంధించి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఇతనికి సంబంధించి ఇన్ 1975 పుతిన్ జాయిన్ ద కేజీబీ అండ్ ట్రైన్డ్ ఇట్ ద 401st కేజీబీ స్కూల్. ఇదంతా అతని యొక్క బ్యాక్గ్రౌండ్, మనకు అవసరం లేదు. ఇన్ జూలై 2000 అకార్డింగ్ టు ఎ లా ప్రపోజ్డ్ బై పుతిన్ అండ్ అప్రూవ్డ్ బై ద ఫెడరల్ అసెంబ్లీ ఆఫ్ రష్యా, పుతిన్ గెయిన్ ద రైట్ టు డిస్మిస్ ద హెడ్స్ ఆఫ్ ద 89 ఫెడరల్ సబ్జెక్ట్స్ ఇన్ 2004. దీనికి సంబంధించి వివరణ ఇక్కడ చూడండి ఒకసారి. క్వశ్చన్, వ్లాదిమిర్ పుతిన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ దాని పూర్తి పేరు. అదేవిధంగా మీరు ఒకసారి ఇక్కడ క్లారిటీ చూస్తే కనుక ఇతనిది రష్యా పొలిటీషియన్ అండ్ ఫార్మర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హూ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా సిన్స్ 2012, ప్రీవియస్లీ హోల్డింగ్ ద పొజిషన్ ఫ్రమ్ 1999 నుంచి అంటిల్ 2008 వరకు కూడా ఆ పొజిషన్లో ఉండే. తర్వాత మళ్ళీ 2012 నుంచి కూడా ఇప్పుడు రష్యా ఓకే రష్యా అధ్యక్షుడు ప్రస్తుతానికి వ్లాదిమిర్ పుతిన్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూస్తున్నాం. సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ సిఎస్ఐఆర్ ఐజిఐబి సైన్డ్ అండ్ ఎంఓయు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ డాష్ ఫర్ లైసెన్సింగ్ ఆఫ్ నోహో ఫర్ FNCA S9 ఎడిటర్ లింక్డ్ యూనిఫామ్ రిడక్షన్ ఎస్ఏ ఫెలుదా ఫర్ ర్యాపిడ్ డయాగ్నోసిస్ ఆఫ్ COVID-19. సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ మరియు ఇంటిగ్రేటివ్ బయాలజీ COVID-19 యొక్క వేగవంతమైన డయాగ్నోస్టిక్ కొరకు FNCA S9 ఎడిటర్ లింక్డ్ యూనిట్ డిటెక్షన్ కొరకు ఎంఓయు లైసెన్సింగ్ కొరకు డాష్తో ఒక ఎంఓయు మీద సంతకం చేసింది. ఇక్కడ మీరు ఆల్రెడీ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. క్వశ్చన్, ఆప్షన్ ఏ ఇస్ టెక్ మహీంద్రా, ఆప్షన్ బి టాటా సన్స్, ఆప్షన్ సి స్వస్త్, ఆప్షన్ డి ఐఐటి రూర్కీ. సెకండ్, మ్యాక్సిమం అందరూ కూడా ఆప్షన్ బి పెడుతున్నారు. ఓకే, వెరీ గుడ్, ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ సిఎస్ఐఆర్ అంటే ఇక్కడ సిఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఈ యొక్క సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ఐజిఐబి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. ముందు మనం ఒక్కసారి ఈ యొక్క సిఎస్ఐఆర్ గురించి మీకు కొన్ని వివరాలు చెప్తా. చాలా చూడండి, మీరు స్క్రీన్పై చూస్తున్నారు సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అదేవిధంగా ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ 1942 ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఆటోనమస్ బాడీ దట్ హ్యాస్ ఎమర్జ్ యాజ్ ది లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. సిఎస్ఐఆర్ అనేది మన దేశంలోనే అతిపెద్ద ఈ యొక్క సైంటిఫిక్ సంబంధించినటువంటి లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. ఇది ప్రతిసారి మనం ఏ రీసెర్చ్ చేసినా, ఏ డెవలప్మెంట్ చేసినా, లేదా వేరే ఆర్గనైజేషన్స్తో లేదా వేరే సంస్థలతో ఎలాంటి రీసెర్చెస్ డెవలప్మెంట్లపై మనం ఏ నిబంధనలు పెట్టుకున్నా, ఎలాంటి అంశాలపై మనం మాట్లాడినా కూడా సిఎస్ఐఆర్ పేరు ఖచ్చితంగా వస్తుంది. సిఎస్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్ మీకు ఖచ్చితంగా అవసరం. ఈ మధ్యలో మనం చాలా సిఎస్ఆర్ అండర్ ది ఆస్పీసియస్ ఆఫ్ సిఎస్ఐఆర్ మనం ఈ మధ్యలో చాలా ఒప్పందాలు కానీ, చాలా డెవలప్మెంట్లు కానీ, చాలా రీసెర్చెస్ కానీ మనం చేస్తూ ఉన్నాం. సో ఆ క్రమంలో మనం చూసుకుంటే ఇక్కడ సిఎస్ఐఆర్ అంటే ఫుల్ ఫామ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, సో 1942 ఇది ఎస్టాబ్లిష్ అయింది. ప్రెసిడెంట్ వచ్చేసి దీనికి సంబంధించి సిఎస్ఐఆర్కి ప్రతిసారి కూడా అధ్యక్షుడుగా ఉన్నటువంటి, దేశానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు దీనికి ప్రెసిడెంట్గా వహిస్తారు. దీనిని ఫస్ట్ టైం దీన్ని స్టార్ట్ చేసినటువంటి అతను వ్యక్తి, ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, శాంతి స్వరూప్ భాత్నగర్ దీని యొక్క ఫౌండర్. ఓకే, ఇంకా హిస్టరీ అవన్నీ మీకు అవసరం లేదు, ప్రస్తుతానికి అయితే మీకు ఇంత నేర్చుకుని సరిపోతుంది. ఓకే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది ఇక్కడ ఏం చెప్తుందో ఇక్కడ మొత్తం వినండి మీరు ఒకసారి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ అండ్ టాటా సన్స్ సైన్డ్ అండ్ ఎంఓయు అంటే మెమోరాండమ్ ఆఫ్ యు అండర్స్టాండింగ్ ఫర్ లైసెన్సింగ్ ఆఫ్ నో హౌ ఫర్ ఎఫ్ఎన్సిఏ S9 ఎడిటర్ లింక్డ్ యూనిఫామ్ డిటెక్షన్ ఎస్ఏ ఫెలుదా ఫర్ ర్యాపిడ్ డయాగ్నోసిస్ ఆఫ్ COVID-19. ద లైసెన్స్ ఇంక్లూడ్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది నాలెడ్జ్ ఫర్ స్కేలింగ్ అప్ ద నో హౌ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కిట్ దట్ కెన్ బి డెవలప్డ్ ఫర్ డిప్లాయిడ్ ఫర్ COVID-19 టెస్టింగ్ ఆన్ ది గ్రౌండ్ ఇన్ May 2020. ఓకే, సో సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటగ్రేటివ్ బయాలజీ మరియు టాటా సన్స్ COVID-19 యొక్క వేగవంతమైన రోగ నిర్ధారణ కోసం FNCAS9 ఎడిటర్ లింక్ ద యూనిఫామ్ డిటెక్షన్ ఫెల్ద కోసం నాకో, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ నాకో నోహౌ అనేది ఏదైతే ఉందో తెలుగులో ఇలా నాకో అని పడింది, లైసెన్సింగ్ కోసం ఒక MOU సంతకం చేశారు. ఈ లైసెన్స్లో May 2020 భూమిపై COVID-19 పరీక్ష కోసం పరీక్ష చేయడం కోసం ఈ కిట్ రూపంలో నాకోరి స్కేలింగ్ కోసం పరిజ్ఞానం బదిలీ కలిగి ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ మరియు ఇంటిగ్రేటివ్ బయాలజీ ఎదుగుతుందో అది అండ్ టాటా సన్స్ సైన్డ్ ఒక MOU మీద సంతకం చేశారు లైసెన్స్ కోసం. ఏం లైసెన్స్ కావాలంటే ఇదైతే నోహో ఫర్ FNCAS9 ఎడిటర్ లింక్డ్ యూనిఫామ్ డిటెక్షన్ ఎస్ఏ, ఈ యూనిఫామ్ ఈ యొక్క డయాగ్నోస్టిక్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏదైతుందో, ఈ డయాగ్నోస్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు దాని మీద వాళ్ళు తయారు చేస్తారో ఆ యొక్క నాలెడ్జ్ని బదిలీ చేయడం కోసం, ఆ యొక్క నాలెడ్జ్ని కిట్ రూపంలో ఈ యొక్క డెవలప్ చేయడం కోసం ఇది టాటా సన్స్ MOU మీద సైన్ చేసింది. తర్వాత ఎందుకంటే వీళ్ళ యొక్క ఈ యొక్క జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ యొక్క అది ఫార్ములా, అది ఈ ఫార్ములాని కిట్ రూపంలో డెవలప్ చేయడం కోసం, కిట్ రూపంలో దాన్ని తయారు చేయడం కోసం, ఒక ఫామ్ రూపంలో తెచ్చి బయటికి మార్కెటింగ్ చేయడం కోసం ఆ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళు తయారు చేసినటువంటి ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని వీళ్ళు వాడుకోవచ్చు అని చెప్పి లైసెన్స్ పొందుతారు. ఆ లైసెన్స్ కోసము వాళ్ళు MOU చేసుకోవడం అనేది జరిగిందని ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు Q3 మనం చూస్తున్నాం. Q3, రష్యా ఈజ్ టు సెలబ్రేట్ డాష్ యానివర్సరీ ఆఫ్ ది విక్టరీ ఓవర్ నాజీ జర్మనీ. ఓకే, క్లారిటీ లేదు సార్ వీడియో అండ్ వాయిస్ ప్లీజ్ సర్ ట్యూన్. నో వాయిస్, వాయిస్ రావట్లేదా? హలో, చెక్, క్లారిటీ లేదు సార్ వీడియో అండ్ వాయిస్. ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందా? హలో, చెక్, వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు త్రీ సి అని పెడుతున్నారు, వెరీ గుడ్.
చూడండి మీరు రోజంతా ఇట్లాగో మీరు ఎక్కడెక్కడో ఉంటారు కానీ ఇలా ఈ ఒక టైంని కొంత టైంని మనం ఇలా వినియోగించుకున్నప్పుడు మీరు ఇలా చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఖచ్చితంగా వెంటనే ఇప్పుడు ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళు షేర్ చేయండి నేను టైం తీసి వస్తున్నందుకు ఇది ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడితే అంత బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన ఈ యొక్క మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది ఉన్నారు వారికి వెంటనే ఈ యొక్క లైవ్ని షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ 3 మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది దాని యొక్క ఆన్సర్ దాని యొక్క ఆన్సర్ వెంటనే గెస్ చేయండి గెస్ దట్ ఆన్సర్ రైట్ ఓకే ఆల్రెడీ చాలామంది 75th అని చెప్పి చెప్తున్నారు వెరీ గుడ్ అది రైట్ ఆన్సర్ 75th రష్యా ఇస్ టు సెలబ్రేట్ ద 75th యానివర్సరీ ఆఫ్ ది విక్టరీ ఓవర్ నాజీ జర్మనీ నాజీ జర్మనీపై విక్టరీ సాధించి గెలిచిన తర్వాత ఏదైతే సెకండ్ వరల్డ్ వార్లో నాజీ జర్మనీని వాళ్ళు ఓడించిన తర్వాత ఇప్పటికీ 75th యానివర్సరీ వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది ద డే సెలబ్రేటెడ్ ఫర్ ఫార్మల్ యాక్సెప్టెన్స్ బై ద ఏరియాస్ ఆఫ్ వరల్డ్ వార్ టూ ఆఫ్ నాజీ జర్మనీ అన్కండిషనల్ సరెండర్ ఆఫ్ ఇట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆన్ ట్యూస్డే 8 May 1945 ఈ 1945 ఏదైతే 8 May అంటే రేపు రాబోయేటువంటి 7th రేపు 8 May 1945 వరల్డ్ వార్ టూలో నాజీ జర్మనీ అన్కండిషనల్గా ఎలాంటి కండిషన్స్ లేకుండా వారి ముందు లొంగిపోవడం జరిగింది రష్యా ముందు కాబట్టి రష్యా ఈ యొక్క రోజుని 75th యానివర్సరీగా జరుపుకుంటూ ఉంటుంది రేపు రష్యా యొక్క 75th యానివర్సరీ నాజీ జర్మనీపై వాళ్ళు ఓకే నెక్స్ట్ మనం చూస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి హూ రిసీవ్డ్ ద 2020 యంగ్ కెరియర్ అవార్డ్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ తొందరగా చెప్పండి ఆన్సర్ ఫాస్ట్గా చెప్పండి ఓకే రైట్ మీ కామెంట్స్ చూడాలి కదా ఓకే కొంతమంది బి కొంతమంది సి కొంతమంది బి కొంతమంది సి అని పెడుతున్నారు ఓకే మిక్స్డ్ ఆన్సర్ ఉంది మహి సి అని పెట్టాడు గట్టిగా పెట్టాడు సి అని సో రైట్ సౌరభ్ లోభా సి ఇస్ రైట్ ఆన్సర్ ఇక్కడ మీరు చూడవచ్చు ప్రొఫెసర్ సౌరభ్ లోభా ఫ్రమ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సౌరభ్ లోభా గారు ఉన్నారు ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి బాంబే నుంచి తీసుకున్నాడు ఇతను రిసీవ్ ద యంగ్ కెరీర్ అవార్డ్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2020 ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి లైవ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి The award is instituted by the Department of Science and Technology, Government of India. The Government of India is the Department of Science and Technology. The award recognized his contributions in the development for logic, transistor, technologies beyond silicon and nano-electronic devices based on two-dimensional band their walls materials. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి బాంబే నుంచి ప్రొఫెసర్ సౌరభ్ లోధా 2020 సంవత్సరానికి గాను నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో యువ కెరియర్ అవార్డును అందుకున్నారు ఈ అవార్డును భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది 2D ఇక్కడ నానో 2D వ్యాండార్ వాల్స్ పదార్థాల ఆధారంగా సిలికాన్ మరియు నానో ఎలక్ట్రానిక్ పరికరాలను దాని లాజిక్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీస్ అభివృద్ధిలో అతని తోడ్పాటుకు ఈ యొక్క అవార్డు
వాళ్ళకు అతనికి అందించినట్టుగా మనకు క్లారిటీ కూడా వస్తుంది. ఓకే చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 తొందర తొందరగా రావాలి. లైవ్ని షేర్ చేయండి. చాలామందికి ఇక తెలియకపోవచ్చు, నేను ఎందుకంటే నేను షెడ్యూల్ పెట్టలేదు. నిన్న షెడ్యూల్ పెట్టినా కాబట్టి చాలామంది వచ్చారు. ఇవాళ షెడ్యూల్ పెట్టలేదు, నేను షెడ్యూల్ పెట్టకుండా డైరెక్ట్ వచ్చేసాను. వచ్చారో రాలేదో అనుకున్నారు కావచ్చు. నోటిఫికేషన్ రాలేదు అని చాలామంది చెప్తున్నారు. సార్ లైవ్ నోటిఫికేషన్ రాలేదు సార్ మాకు అని చాలామంది చెప్తున్నారు. సో నో ప్రాబ్లం, ఎనీ ఏం ప్రాబ్లం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా లైవ్ని షేర్ చేయండి. స్క్రీన్ క్లియర్గా లేదు, స్క్రీన్ క్లియర్గా ఉంది. మీ నెట్ క్లియర్ లేకపోతే మీకు అట్లా అనిపిస్తుంది. స్క్రీన్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. మీ నెట్ క్లియర్ లేకపోతే మీకు అట్లా అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఫోన్లో క్లియర్ కనబడుతుంది. విచ్ కంట్రీ అవార్డెడ్ కిమ్ జాంగ్ ఉన్ ఏ కమమోరేటివ్ వార్ మెడల్ టు రికగ్నైజ్ ద నార్త్ కొరియన్ లీడర్స్ రోల్ ఇన్ ప్రజెంటింగ్ ద మెమోరీ ఆఫ్ ది కంట్రీ. దేశ స్మృతిని కాపాడడంలో ఉత్తర కొరియా నాయకుడి పాత్రను గుర్తించిన కిమ్ జాంగ్ ఉన్కు ఏ దేశం స్మారక యుద్ధ పతాకాన్ని బహుకరించింది? వెరీ గుడ్ నాన్న తిరుపతి, అన్నీ అందరికీ షేర్ చేయాలి. ఆప్షన్ ఈ ప్రవీణ్ ఇంకా కూడా తప్పు ఆన్సర్ పెడుతున్నావు అంటే నువ్వు ఫాలో కావట్లేదు అని అర్థం. నిన్న మనం దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడాము. రైట్, ఓకే. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి రష్యా ఇచ్చింది. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అవార్డెడ్ కిమ్ జాంగ్ ఉన్ ఏ కమమోరేటివ్ వార్ మెడల్ టు మార్క్ ది 75th యానివర్సరీ ఆఫ్ ది విక్టరీ ఓవర్ నాజీ జర్మనీ. ద మెడల్ వాజ్ అవార్డెడ్ టు రికగ్నైజ్ ద నార్త్ కొరియన్ లీడర్స్ రోల్ ఇన్ ప్రిజర్వింగ్ ది మెమొరీ ఆఫ్ సోవియట్ సోల్జర్స్ హూ డైడ్ ఆన్ నార్త్ కొరియన్ టెరిటరీ. నాజీ జర్మనీపై విజయం సాధించిన 75వ వార్షికోత్సవం ఇది. డెబ్బై ఐదవ వార్షికోత్సవానికి గుర్తుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కిమ్ జాంగ్ ఉన్ ఒక స్మారక యుద్ధ పతాకాన్ని బహుకరించారు. ఉత్తర కొరియా భూభాగంపై మరణించిన సోవియట్ సైనికుల స్మృతిని కాపాడడంలో ఉత్తర కొరియా నాయకుడి పాత్రను గుర్తించిన ఈ పథకాన్ని అందించడం ప్రధానం అనేది చేశారు. వెరీ గుడ్ అన్న. స్క్రీన్ టెలిగ్రామ్ లింక్ ఓపెన్ కావడం లేదు, ఏం పర్లేదు, నేను మళ్ళీ లింక్ పెడతా. టెన్షన్ ఏం లేదు, ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను లింక్ పెడతా, టెలిగ్రామ్ లింక్. దాన్ని మీరు ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారు కానీ ప్రస్తుతానికైతే మీ వాటిలో షేర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి దేశాలు వచ్చినాయి కదా, దేశాలు వ్యక్తులు వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా చూద్దాం. లేదంటే దేశాలు వచ్చిన వెంటనే అక్కడనే కూడా మీకు నేను కొంచెం డెప్త్ కూడా వెళ్తూ ఉంటా. కొంచెం టైం తీసుకుని తొందర ఏం లేదు, టెన్షన్ ఏం పడద్దు, నేను మీతోనే ఉన్నా. నేర్చుకుందాం, ఎంతమంది ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. 10 మంది ఉన్నా కూడా నేను నేర్పిస్తా. నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఉన్నంత ఎవరైతే ఉన్నారో లైవ్లో వాళ్ళు కనీసం ఒక మినిమం ఒక 5 గురికి షేర్ చేయండి ఒక వీడియోని. అదే ఉన్న వాళ్ళు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. ఒక గంట సేపు ఇవాళ కరెంట్ అఫైర్స్ జీగా నేర్చుకుంటా. ఇక్కడ నుంచి వెళ్లే ముందు కనీసం ఒక 20 క్వశ్చన్స్ మనం నేర్చుకుని వెళ్ళకపోతే ఇంకా ఉపయోగం లేదు, వేస్ట్. రోజు ఒక 20 క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే నెలకు ఒక 500-600 క్వశ్చన్స్ మీకు అవుతాయి. ఆ తర్వాత మీకు వీక్లీ పీడిఎఫ్లు, మంత్లీ పీడిఎఫ్ కూడా అందిస్తా. 100% జీకే కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని ముట్టుకునే వాడు ఉండడు. అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ కూడా మీకు నేను మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ పెడతా. ఈవినింగ్ జీకే మీద మనము ఒక క్లాస్ పెట్టుకుందాం, మార్నింగ్ ఏమో కరెంట్ అఫైర్స్ మీద పెట్టుకుందాం. అలా పెట్టుకున్నప్పుడు మనకు అన్ని రకాలుగా మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఫాస్ట్గా మీ ఇప్పుడు మీరు వెంటనే వీడియోని షేర్ చేయండి. షేర్ చేసిన వారికి కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత నేను దీని యొక్క ఆన్సర్ అనేది చెప్తా. ప్రస్తుతానికి మనం క్వశ్చన్ నెంబర్ 6 చూస్తున్నాం. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మొలిక్యులర్ బయాలజీ CCMB పార్ట్నర్స్ విత్ డాష్ టు కల్చర్ నోవల్ కరోనా వైరస్ ఇన్ హ్యూమన్ లంగ్ ఎపిథీలియల్ సెల్. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పార్ట్నర్స్తో డాష్ విత్ పార్ట్నర్స్, అంటే ఎవరితో పార్ట్నర్షిప్ చేసి ఈ యొక్క నోవల్ కరోనా వైరస్ ఇన్ హ్యూమన్
లంగ్ ఎపిథీలియల్ సెల్, ఇప్పుడు హ్యూమన్ లంగ్ ఎపిథీలియల్ సెల్ టు కల్చర్ టు పార్ట్నర్స్ విత్ డాష్ టు కల్చర్. ఓకే, దీనికి మీకు ఎగ్జాక్ట్లీ తెలుగు మీనింగ్ కూడా నేను ఇస్తా. దీని ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి, లేపు మీకు దీని తెలుగు మీనింగ్ కూడా నేను ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ కూడా ఇస్తా. చూడండి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంజి పార్ట్నర్స్తో కలిసి కల్చర్ నావల్ కరోనా వైరస్ ఇన్ హ్యూమన్ లంగ్ ఎపిథీలియల్ సెల్. ఎవరితో కలిసి అని చెప్పి ఇక్కడ దీని యొక్క అర్థము, ఎవరితో కలిసి వీళ్ళు ఈ యొక్క ఆప్షన్ ఆల్రెడీ మీకు వచ్చేసింది. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సెల్యులర్ ఫర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డాష్ పార్ట్నర్స్తో కలిసి కల్చర్ నావెల్ కరోనా వైరస్ ఇన్ హ్యూమన్ లంగ్స్లో ఉపస్థితులలో ఈ యొక్క ఎపిథీరియల్ అనేటువంటి ఎపిథీరియల్ చేద్దామని చెప్పి చూస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఆప్షన్. ఇక్కడ ఐస్ట్రీమ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి సంబంధించిన క్లారిటీ కూడా ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ దీనికి సంబంధించిన క్లారిటీ చూద్దాం. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి హైదరాబాద్ హ్యాజ్, ఇది హైదరాబాద్కు సంబంధించింది. చాలా ఉన్నాయి చూడండి, మీరు హైదరాబాద్లో రకరకాల మనకు రీసెర్చెస్ జరుగుతున్నాయి. నిన్న కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా అంశాలపై ఖచ్చితంగా క్వశ్చన్ 100% క్వశ్చన్లు వస్తాయి. హైదరాబాద్లో జరిగేటువంటి ప్రతి ఒక్క రీసెర్చ్ చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్లో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యకలాపం మన యొక్క ఎగ్జామ్స్లో చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇది దేశంలోనే మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కాబట్టి దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోవద్దు. ప్రతి క్వశ్చన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ రేపు మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఇక్కడ హైదరాబాద్ హ్యాజ్ పార్ట్నర్డ్ విత్ ఏ బెంగళూరు బేస్డ్ కంపెనీ. హైదరాబాద్ హ్యాజ్ పార్ట్నర్డ్, ఇది ఈ సిసిఎంబి అయితే ఉందో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ అనేది హైదరాబాద్ సంబంధించిన కంపెనీ. అది పార్ట్నర్డ్ విత్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఐస్టెమ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ టు టేక్ అప్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఆన్ కోవిడ్-19. ద కొలాబరేషన్ ఎయిమ్స్ టు గ్రో నోవెల్ కరోనా వైరస్ ఇన్ హ్యూమన్ సెల్ లైన్స్ విచ్ విల్ అనేబుల్ టు విట్రో టెస్టింగ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్ అగేన్స్ట్ ద కోవిడ్-19. అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ అనేది కోవిడ్-19 పై పరిశోధన కార్యక్రమాలను చేపట్టేందుకు బెంగళూరు కేంద్రంగా ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఈ యొక్క ఐస్టెమ్ అని చెప్పి ఐస్టెమ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మానవ కణ రేఖల్లో కరోనా వైరస్ను పెంచాలనే సహకారంతో ఉన్నటువంటి దానిపై వీరు దానికి వ్యతిరేకంగా, అంటే ఏదైతే మానవ కణాలలో ఈ యొక్క కరోనా వైరస్ను పెంచుతుందో కరోనా వైరస్ను డెవలప్ చేస్తుందో కణాలలో, దానికి వ్యతిరేకమైనటువంటి ఒక ఔషధం, దానికి వ్యాక్సిన్ను కనుక్కోవడానికి ఈ యొక్క విట్రో టెస్టింగ్ ఇది చేయడానికి వారితో పాటుగా వీళ్ళు పార్ట్నర్షిప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. మనం క్వశ్చన్ నంబర్ 9 చూస్తున్నాం. క్వశ్చన్ నంబర్ 9, యాజ్ పర్ సిఎంఈఐ డాటా రిపోర్ట్స్ ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ క్లెయిమ్డ్ టు డాష్, అంటే ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 13.92%, బి 17.8%, సి 23.4%, లేదా డి 27.1% అనేది ఇక్కడ క్వశ్చన్. వీడియో ప్లే అవ్వడం లేదా? వస్తుందా, క్లారిటీ ఉందా?
సెవెంత్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. వీడియో వస్తుంది, చాలామంది ఆన్సర్ రాస్తున్నారు ఇక్కడ, కొంతమంది డి రాస్తున్నారు, కొంతమంది ఒకసారి మీ ఫీ స్ట్రక్చర్ చెప్పండి సార్ పోలీస్కి. 888-585-786 888-585-786 ఈ నెంబర్ కాల్ చేయండి, డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు చెప్తారు. సో ఓకే, నిరుద్యోగ రేటు ఎక్కడికి ఎగబాకింది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ డి 27.1% ఇక్కడ రైట్ ఆన్సర్. 27.1% ఇక్కడ 27.1% ఈ యొక్క నిరుద్యోగ సమస్య అనేది 27.1% పెరిగింది. అది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తారు ఒకసారి, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియా ఎకనామీ సిఎంఐఈ, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియా ఎకనామీ, ఇది సెంటర్ ఫర్ మానిటరీ ఆఫ్ ఇండియా ఎకనామీ. ఇది దీని గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి అని అనుకుంటే సెంటర్ ఫర్ స్మార్ట్ లుక్లో చూద్దాం, రకరకాలుగా చూసుకోవచ్చు మనం స్టడీస్. చూడండి ఇక్కడ వచ్చింది చూడండి, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎకనామీ థింక్ ట్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ముంబై. ఇది ముంబైలో ఉంది, ఇది ముంబై ఇండియాలో ఉంది. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాటా బేస్డ్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్స్. సిఎంఈఐ హ్యాస్ బిల్డ్ ద లార్జెస్ట్ డాటా బేస్ ఆన్ ది ఇండియన్ ఎకనామీ అండ్ కంపోజిస్. ద సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియా ఎకనామిక్స్ ఈజ్ ద రీసెర్చ్ గ్రూప్ బేస్డ్ ఇండియా. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై ఇది నరోత్తమ్ షా ఫౌండెడ్ నరోత్తమ్ షా దీన్ని తయారు చే స్థాపించారు 1976లో. వెన్ హీ డైడ్ ఇన్ 1984 ఇట్ వాజ్ హీడెడ్ బై డిటి లగ్దావాలా. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ హీడెడ్ బై మహేష్ వ్యాస్. ఆ తర్వాత మహేష్ వ్యాస్కి ఇది వచ్చిందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూసినాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఏది కావాలంటే మనకు క్లారిటీగా చూసుకోవచ్చు, టెన్షన్ ఏమి లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను మీకు అన్ని కొంచెం క్లారిటీగా అప్డేటెడ్ న్యూస్ కూడా మీకు ఇస్తూ ఉంటా. ఫ్యాకల్టీ చెప్పినా కూడా గుర్తుపెట్టుకుని చెప్తారు, కానీ అప్డేట్ ఉంటారో లేదో తెలియదు. ఇక్కడ మాత్రం డైరెక్ట్గా మనం అప్డేట్ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ డేటా స్టేటెడ్ దట్ ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా క్లైమ్ టు ఏ స్టాజరింగ్ 27.1% యాజ్ ఆఫ్ థర్డ్ మే 2020 వరకు. ఇది అక్కడ వరకు వెళ్తుందని చెప్పి 27.1% వరకు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఇట్ ఆల్సో స్టేటెడ్ దట్ ఓవర్ 121.5 మిలియన్ ఇండియాస్ వర్ అవుట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఏప్రిల్ డ్యూ టు ద కరోనా వైరస్ నేషన్ వైడ్ లాక్డౌన్ టు కంటైన్ కోవిడ్ 19. ఇక్కడ 121.5 మిలియన్ ప్రజలు వాళ్ళ యొక్క ఉద్యోగాలను కోల్పోయారు అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కేవలం ఏప్రిల్ నెల ఒక సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియా ఎకనామీ డేటా భారతదేశంలో నిరుద్యోగ రేటు 3 మే 2020 నాటికి ఒక స్థగ్గంగా 27.1కు ఎక్కిందని పేర్కొంది. 121.500,000 అంటే మిలియన్, ఇది 121.5 మిలియన్ కంటే ఎక్కువ మంది భారతీయ సంతతి వారు ఏప్రిల్లో కోవిడ్ 19 సందర్భంగా వారి యొక్క ఉద్యోగాలు కోల్పోయారని కూడా మనకు తెలుస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం, ఇది డిస్టర్బ్ అయింది కొంచెం ఎందుకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం ఒకసారి,
చలో నెక్స్ట్ క్వశ్చన్ మీ స్క్రీన్ మీద ఉంది. హూ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ? ఇండియన్ నేవీ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ కరోనా తర్వాత లిఫ్ట్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ చేయండి. చాలా కాల్స్ వస్తున్నాయి రోజు, చేయకపోతే మళ్ళీ కాసేపటి తర్వాత చేయండి. ఒకవేళ ఎవరు లిఫ్ట్ చేయకపోతే నాకు 888-585-786 888-585-786 ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? అవును, ఇప్పుడు మీరు ఫీ పే చేసినా కూడా ఆటోమేటిక్ క్లాసెస్ చూడవచ్చు. మన అయాన్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ అయాన్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ మీరు చూడాలనుకుంటే ఆండ్రాయిడ్ యాప్, అయాన్ ఇన్స్టిట్యూషన్ ఆండ్రాయిడ్ యాప్ ఉంది. ఆండ్రాయిడ్ యాప్లోకి వెళ్ళి మీరు స్టోర్లోకి వెళ్ళినట్టయితే మీకు అక్కడ అన్ని క్లాసెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఈ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ ఎవరు? కొంతమంది సిఎన్ఎస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ అని చెప్తున్నారు, కొంతమంది కాదు చాలామంది చెప్తున్నారు. ఒకరు పెడితే అందరు పెడుతున్నారా, లేకపోతే రామ్నాథ్? ఎప్పుడైనా సరే భారత నావికాదళ కమాండర్ ఇన్ చీఫ్, త్రిదళాలకు కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒకరు పెడితే అందరు పెడుతున్నారు. మూడు దళాలకు కూడా కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి, మూడు ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా సుప్రీం కమాండర్ వచ్చేసి మనకు మన యొక్క ప్రెసిడెంట్ ఉంటారు. మీకు సింగిల్గా అడిగినా కూడా ప్రెసిడెంటే ఉంటారు, ముగ్గురిని వేరే వేరే అడిగినా కూడా ప్రెసిడెంటే ఉంటారు. కాబట్టి రాష్ట్రపతి అని చెప్పి మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ సుప్రీం డ్యూటీ ఫర్ నేషనల్ డిఫెన్స్ రిసైడ్ విత్ క్యాబినెట్ ఆఫ్ ఇండియా హీడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్, హెన్స్ ద సుప్రీం కమాండర్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్. ఓకేనా? వెరీ గుడ్. భారత సైనిక దళాల సర్వోష్ట్ర సేనాధిపతి భారత రాష్ట్రపతి పదవిని కలిగి ఉంటారు. అయినప్పటికీ సమర్థవంతమైన కార్యనిర్వాహక శక్తి మరియు జాతీయ రక్షణ బాధ్యత అతన్ని కమాండర్ ఇన్ చీఫ్ అన్నా లేదా సుప్రీం కమాండర్ అన్నా కూడా చాలామంది డి అంటే ఎంతమంది లెవెల్ ఉన్నారో అంతమందిలో ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పెట్టారు. అంటే చూడండి మనం ఎంత సిల్లీ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాం. ఇది కూడా ఫ్రీగా ఇస్తుంటే కూడా చాలామందికి ఫ్రీగా ఇస్తే కూడా దాంతో ఎప్పుడైనా సరే నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంగా మనం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క లైవ్ని షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏది? రోజ్, రింగ్, ప్యారాకీట్, వెస్టర్న్ ట్రాగోపైన్, గ్రేట్ హార్న్బిల్, హౌస్ ప్యారో. స్క్రీన్ పై మీకు కనబడుతుంది ఆల్రెడీ. హిమాచల్ ప్రదేశ్ బి, చాలామంది బి పెడుతున్నారు, బి హౌస్ ప్యారో కొంతమంది పెడుతున్నారు. ఓకే, రైట్. ఎనీ హౌ వెస్టర్న్ ట్వాగోపాన్ ట్రాగోపాన్ వెస్టర్న్ ట్రాగోపాన్ అనేది దీని యొక్క హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి. గుర్తుపెట్టుకోండి, ఇది పశ్చిమ ట్రాగోపాన్ హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి, వెస్టర్న్ ట్రాగోపాన్. ఓకే, ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, వెస్టర్న్ ట్రాగోపాన్. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్ వచ్చింది కాబట్టి హిమాచల్ ప్రదేశ్ గురించి కొన్ని విషయాలు
మనం చూద్దాం. చూడండి, మీరు చూస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది నార్త్ ఇండియాలో ఉంటుంది. సిచ్యువేటెడ్ ఇన్ ద వెస్టర్న్ హిమాలయాస్, హిమాలయాస్కి పశ్చిమ వైపు ఇది హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. హిమం అంటే మంచు, హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాన్ని ఆంచల్గా అంటే ఆంచల్ అంటే మన యొక్క హిమాచల్ ప్రదేశ్ అనే పేరులోనే ఉంది. హిందీలో ఆంచల్ అని అంటారు. దేని అంటారు అంటే ఆంచల్ అని ఇలా మన మన దగ్గరలో ఉన్నదాన్ని ఆంచల్ అని అంటారు, లేదా మన యొక్క తెలుగులో ఏమంటారు నాకు క్లారిటీ వస్తలేదు. సో హిమంతో గుమికూడి ఉంటుంది కాబట్టి, హిమంతో కంప్లీట్గా హిమంతో ఉంటుంది కాబట్టి ఒక ఐస్కి సంబంధించినటువంటి కంప్లీట్గా అక్కడ 11 మౌంటైన్స్, 11 మౌంటైన్స్ అక్కడ ఉన్నాయి. ఆ 11 మౌంటైన్స్ కూడా కంప్లీట్గా ఐస్ ఓరియంటెడ్ మౌంటైన్స్ కాబట్టి దాన్ని హిమాచల్ ప్రదేశ్ అని కూడా పేరు పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 6.856 మిలియన్ పాపులేషన్ యాజ్ పర్ 2012 సర్వే. ఇక్కడ ఏరియా వచ్చేసి 21.500 స్క్వేర్ మైల్స్ ఇక్కడ ఏరియా ఉంటుంది. ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి సిమ్లా. ఇప్పుడు ప్రజెంట్ గవర్నర్ ఇక్కడ బండారు దత్తాత్రేయ, మన యొక్క బండారు దత్తాత్రేయ బీజేపీకి సంబంధించినటువంటి లీడరు. మన దగ్గర నుంచి అతను బండారు దత్తాత్రేయ గారు కూడా ఇక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కూడా హిమాచల్ ప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీ, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ, డాక్టర్ యశ్వంత్ సింగ్ పర్వార్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హమీర్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మంది, జేపీ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మానవ భారతి యూనివర్సిటీ, బద్రీ యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, ఇలా రకరకాల ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్, ఇక్కడ రకరకాల కాలేజెస్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఇక్కడ చావ్ చావ్ కాంగ్ నిర్దా అనేది మౌంటైన్స్ కూడా ఇక్కడనే ఉంటాయి. కాబట్టి ఇది మినిమం మీకు హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి మీకు విషయాలు. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ కనబడుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం ఇప్పుడు. నౌకా, వెన్ వాజ్ ద ఇండియన్ నేవీ ఎస్టాబ్లిష్డ్, నౌకాదళం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని ఇక్కడ క్వశ్చన్. ఇండియన్ నేవీ ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు అనేది ఇక్కడ క్వశ్చన్. మంచుతో ఉండాలి ఇన్ తెలుగు ఇట్స్ కాల్ మంచుతో ఉండాలి. మంచుతో ఉండాలని కాదు, ఆంచల్ అంటే మన ఒంట్లో మన పిల్లల్ని కూర్చోవడం. ఆంచల్ అంటే ఏమంటారంటే మన హగ్, ఈ దగ్గర ఈ ఏమో దానికి తెలుగులో ఏమంటారు అసలు. ఆప్షన్ చెప్పండి చెప్పండి. వెన్ వాజ్ ది ఇండియన్ నేవీ ఎస్టాబ్లిష్డ్, భారత నౌకాదళం ఎప్పుడు స్థాపించబడింది చెప్పండి. రా ఫ్రెండ్స్కి చెప్పండి. ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని టైం పాస్ చేస్తారా? మంచిగా ఇక్కడ మంచి చదువుకుంటున్నాం, క్వశ్చన్ ఆన్సర్ వస్తుందో లేదో తెలుస్తుంది, రాకపోతే నేర్చుకుంటావు, వస్తే చెప్తావు, గేమ్ ఆడుకున్నట్టే ఉంటుంది. గేమ్లు ఆడుకుంటాం కదా, రోజంతా గేమ్ ఆడుతున్నాం కదా, 5 గంట గేమ్ అని అనుకోవాలి. అప్పుడు నీ మీద నీకు నీ అనాలిసిస్ అవుతుంది, నీకు సబ్జెక్ట్ ఎంత వస్తుందో తెలుస్తుంది, అదేవిధంగా కొంత విషయాలు నేర్చుకోవచ్చు. కాంపిటేటివ్ సబ్జెక్ట్ కదా ఇది, టైంపాస్ చేయడానికి గేమ్స్ గంటలు గంటలు ఆడుకోవడం కంటే ఇది బెటర్ కదా. సో రైట్, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏ, 1612లో మన యొక్క ఇండియన్ నేవీ ఎస్టాబ్లిష్ అయింది. 1612లో ఇండియన్ నేవీ ఎస్టాబ్లిష్ అయింది. దానికి సంబంధించిన కొంత వివరాలు చూడండి. ఇండియన్ నేవీ వాజ్ ఎస్టాబ్లిష్ ఆన్ 5th September 1612. ద ఇండియన్ నేవీ ఈజ్ ద నేవల్ బ్రాంచ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ. భారత నౌకాదళం 5 సెప్టెంబర్ 1612న స్థాపించబడింది. భారత నౌకాదళం భారత సాయుధ దళాల నావికాదళ విభాగం. భారతదేశ నావికాదళ అత్యున్నత కమాండర్గా భారత రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఇక్కడ ఇండియన్ నేవీ గురించి మీకు కావాలంటే కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ నేవీ గురించి చాలామంది కొన్ని డౌట్లు ఉండొచ్చు.
చూడండి, ఇండియన్ నేవీ ఇస్ ద నేవల్ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇక్కడ రాష్ట్రపతి దీనికి ఉంటారు. అదేవిధంగా ద చీఫ్ ఆఫ్ నేవల్, ద చీఫ్ కమాండర్ అంటేనేమో కమాండర్ ఇన్ చీఫ్ అంటేనేమో రాష్ట్రపతి. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఏ ఫోర్ స్టార్ అడ్మిరల్, దీనికి చీఫ్ ఆఫ్ నేవల్ నేవల్ స్టాఫ్కు ఒక ఫోర్ స్టార్ అడ్మిరల్ దీనికి కమాండ్ చేస్తారు, కమాండ్ ద నేవీ. నేవీ మొత్తానికి భారత రాష్ట్రపతి తర్వాత ఫోర్ స్టార్ అడ్మిరల్ దీనికి ఉంటారు. అతను ఏమంటామంటే ద చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అంటారు. అతను చీఫ్, కమాండర్ ఇన్ చీఫ్ కాదు, చీఫ్ అతను. ద చీఫ్ ఆఫ్ నేవీ అంటే మనం అలా పెట్టాలి, కమాండర్ ఇన్ చీఫ్ అంటే రాష్ట్రపతి పెట్టాలి. ఇక్కడ ఈ సబ్సైడ్ అండమాన్ నికోబార్ కమాండ్ ఉంది, ఈస్టర్న్ నావెల్ కమాండ్ ఉంది మనకు, వెస్టర్న్ నావెల్ కమాండ్ ఉంది, సౌతర్న్ నావెల్ కమాండ్ ఉంది. ఇది పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వస్తాయి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇవన్నీ కూడా ఇండియన్ ఆర్మీలో భాగంగానే ఇవన్నీ మనకు రావడం అనేది జరుగుతుంది. దీన్ని ఇంకా హిస్టరీ కావాలంటే మీరు వికీపీడియాలో వెళ్ళి తెలుసుకోవచ్చు. ఓకే, ఇది మీకు ఇక్కడ స్క్రీన్పై కనబడేది ఏదవుతుందో ఇది దీని యొక్క ఆమ్లం లోగో, ఇండియన్ ఆర్మీ యొక్క, ఇండియన్ నేవీ యొక్క. ఓకే, చాలా నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 11, విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అసలు ఇది క్వశ్చనే కాదు, అయినా కూడా దీని ఆన్సర్ చేయలేకపోతే ఇక చెప్తా ఒక్కొక్కరు సంగతి. క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఏంటి? ఒక నిమిషం చార్జింగ్ పెడుతున్నా. క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కూడా తప్పు పెడుతుంది నాయన, ఎవరో దిస్పూర్ అని పెడుతుర్రు. రాధా, ఏంటి రాధా, ఇలా అయితే ఎట్లా? రైట్, షిమ్లా ఇది రైట్ ఆన్సర్. షిమ్లా ఆల్సో నోన్ యాజ్ సిమ్లా ఈజ్ ద క్యాపిటల్ అండ్ ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ 1864. ఇది ఇండియన్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ 1864లోనే ఇది ఒక ఇండియన్ స్టేట్, స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా ఇది ఉండింది. సిమ్లా వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు, బ్రిటిష్ ఇండియా వారి సామ్రాజ్యం ఉన్నప్పుడే ఇది సిమ్లా డిక్లేర్డ్ యాజ్ ది సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియా మొత్తానికి, బ్రిటిష్ ఇండియా మొత్తానికే సమ్మర్ క్యాపిటల్గా దీన్ని మార్చుకున్నారు వాళ్ళు. ఒక రాజధానిగా దీన్ని మార్చుకొని ఇక్కడ నుంచి కార్యకలాపాలు అనేది కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సక్సీడింగ్ మురి నార్త్ ఈస్ట్ ఆఫ్ రావల్పిండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద సిటీ బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్ పంజాబ్ అండ్ వాజ్ లేటర్ మేడ్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అర్థమైందనుకుంటున్నా, సిమ్లా అనేది మన భారత ఇండిపెండెన్స్ తర్వాత, స్వతంత్రం తర్వాత క్యాపిటల్ ఆఫ్ పంజాబ్గా ఉండింది ఇది. ఆ తర్వాత ఇది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్గా, ఇది హిమాచల్ ప్రదేశ్లోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్గా దీన్ని చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ కమర్షియల్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆఫ్ ది స్టేట్. హిమాచల్ ప్రదేశ్లో చాలా ముఖ్యమైనటువంటి సిటీ, క్యాపిటల్, రాజధాని ఇదే సిమ్లా. సిమ్లాగా కూడా దీన్ని పిలుస్తారు. సిమ్లా భారత రాష్ట్రమైనటువంటి హిమాచల్ ప్రదేశ్ రాజధాని మరియు అతిపెద్ద నగరం ఇది. 1864లో సిమ్లాలో బ్రిటిష్ ఇండియా వేసవి రాజధానిగా ప్రకటించుకుంది. ఇది రావల్పిండికు ఈశాన్యంగా ఉన్న ముర్షి అనే ప్రాంతంలో ఉంటుంది. స్వతంత్రం తర్వాత ఈ నగరం పంజాబ్ రాజధానిగా మారింది మరియు తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాజధానిగా చేయబడింది. ఇది రాష్ట్ర ప్రధాన వాణిజ్య, సాంస్కృతిక మరియు విద్యా కేంద్రం. ఓకే, హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ మనం చూశాము. ఇక్కడ ఇప్పుడు హూ లాంచ్డ్ ఆపరేషన్ సముద్ర సేతు? ఇండియన్ ఆర్మీయా, ఇండియన్ నేవీయా, ఇండియన్ ఎయిర్ ఫోర్సా, నీతి ఆయోగా? ఖచ్చితంగా ఎంతమంది లైవ్లు ఉన్నారో అంతమంది లైవ్ని షేర్ చేయండి. చాలా కష్టపడి మీకోసం క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం. అంటే ఓన్లీ డైరెక్ట్ కరెంట్ అఫేర్స్ కాకుండా కరెంట్ అఫేర్స్కి రిలేటెడ్ కొన్ని జీకేలు కూడా ఇస్తున్నా, కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ జీకేలు ఇస్తున్నా. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ అడగడానికి రీజన్ ఉంది, దానికి కరెంట్ అఫేర్ లింక్ ఉంది. కాబట్టి ఇలా కరెంట్ అఫేర్స్, రీజన్స్, కరెంట్ అఫేర్స్తో పాటు జీకేని లింక్ చేసుకుంటూ క్వశ్చన్ అడుగుతున్నా. అంటే కాంపిటేటివ్లో ఎలా అడగవచ్చో అడుగుతున్నాం మీకు. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయండి.
క్లాస్ ఎక్కువ మంది లైవ్ని ఎక్కువ మంది షేర్ చేయాలి, ఎక్కువ మంది ఉంటేనే నేను కంటిన్యూ చేస్తాను. ముందే చెప్తున్నా మీకు, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఒక్కొక్కరు 10 మందిని యాడ్ చేపియండి. ఎక్కువ మంది ఉంటేనే నేను రెగ్యులర్గా కంటిన్యూ చేస్తా, లేకపోతే కనుక ఈ టైంని నేను వేరే దాంట్లో స్పెండ్ చేస్తా. ఎందుకంటే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనుకుంటేనే నేను ఇక నా కష్టానికి అర్థం ఉంటుంది, లేకపోతే ఉపయోగం లేదు. నేను మామూలుగా డైరెక్ట్గా పెట్టేసి పీడిఎఫ్ పెట్టేసి మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేస్తా, అప్పుడు మీరు దీన్ని చూసుకొని చదువుకోవచ్చు. లేదంటే కనుక ప్రతి ఒక్కరు ఒక 10 మందికి పని పెట్టుకొని మరీ చెప్పండి, వాళ్ళని చూడమని చెప్పండి, లింక్ పంపించండి. ఇప్పుడే షేర్ చేసి నాకు ఇక్కడ ఈ షేర్ నాకు కామెంట్ చెప్పండి. నాకు సార్ ఇప్పుడు నేను ఒక 10 గ్రూప్లలో షేర్ చేసిన, 5 గ్రూప్లో షేర్ చేసిన అని చెప్పి ఉపయోగపడ్డప్పుడే ఇది ఎనీ గ్రూప్ ఎగ్జామ్ ఇన్ టీఎస్ఆర్ డిసెంబర్లో గ్రూప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిసెంబర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దీని ఆన్సర్ చెప్పాలంటే కంటిన్యూ చేయాలంటే మీరు ఖచ్చితంగా వెంటనే ఒక వీడియోని షేర్ చేయండి. ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు చేసుకుంటారులే నాకేంది అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. నేను 4 రోజుల తర్వాత దీన్ని పేడ్ చేసేస్తా, లేకపోతే పేడ్ చేస్తా. అవసరం ఉన్న వాళ్ళు డబ్బులు కడుకొని వింటారు, ఫ్రీగా ఇస్తుంటే వాల్యూ ఉండదు. ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వెంటనే మీరు దీన్ని షేర్ చేయండి. కనీసం ఒక్కొక్కరు ఒక 10 మందికి తెలియపరచండి దీని గురించి, సబ్జెక్ట్ నేర్చుకుంటారు. కంటిన్యూ చేయండి సార్. నేను ఒక విషయం చెప్తున్నా, ఈ యొక్క వీడియోని ఈ యొక్క లింక్ని మినిమం ఒక 5 గ్రూప్లకు షేర్ చేసి నాకు ఇక్కడ కామెంట్లో పెట్టండి, సార్ షేర్ చేశానని చెప్పి. మీ గురించి ఒకరు కష్టపడుతున్నప్పుడు మీరు కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని కష్టపడాలి, పే బ్యాక్ టు సొసైటీ చేయాలి. అప్పుడే మన మీద మనకు గౌరవము, మన మీద మనకు విలువ ఉంటుంది. ఒక అబ్బాయి చేశాడు ఇక్కడ, కావాలి సరదా సాయి నేను షేర్ చేశానని చెప్పి. మిగతా వాళ్ళు ఎవరు కూడా నేను చెప్పిన విషయంపై కొంచెం దృష్టి పెట్టండి, షేర్ చేశానని చెప్పి కామెంట్ చేయండి. లేదంటే రేపటి నుంచి కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఉపయోగపడాలి. కంటిన్యూ ఫర్ పూర్ పీపుల్ సార్. సార్ నేను షేర్ చేశా సార్, 3 గ్రూప్స్కి ఎన్సీసీ కడప స్టూడెంట్, వెరీ గుడ్ నానా, కంటిన్యూ చేయండి సార్. ఐఎమ్ జస్ట్ ఐఎమ్ లాగిన్, షేర్ చేశా, మెసేజ్ ఇస్ హెడ్, వెరీ గుడ్, షేర్ చేయండి నానా, ఎందుకంటే ఎక్కువ మంది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, హూ లాంచ్ ఆపరేషన్ సముద్ర సేతు. ఆపరేషన్ సముద్ర సేతు అనేది ఎవరు అనేది దాంట్లోనే కనబడుతుంది. సముద్ర సేతు అనేది సముద్రానికి సంబంధించినటువంటి దళం ఏదైతే ఉందంటే అది ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ లాంచ్ ఆపరేషన్ సముద్ర సేతు, మీనింగ్ సీ బ్రిడ్జ్. దాని మీనింగ్ సీ బ్రిడ్జ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ నేషనల్ ఎఫర్ట్ టు రెపట్రియేట్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ ఓవర్సీస్. ఇండియన్ సిటిజన్స్ను ఓవర్సీస్ అంటే వేరే వేరే దేశాల నుంచి తీసుకురావడానికి ఇండియన్ నేవల్ షిప్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆపరేషనల్ మనకు సముద్ర సేతుగా దీన్ని పెట్టడం జరిగింది పేరు. ఇక్కడ కమెన్స్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ ఫ్రమ్ 8 మే, రేపటి నుంచి ఫేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఓవర్సీస్లో ఎవరైతే ఇరుక్కున్నారో మన భారతీయులు, వాళ్ళను అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయడానికి, వాళ్ళను అక్కడి నుంచి తీసుకురావడానికి ఎవాక్యుయేషన్ లో భాగంగా ఈ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతుంది. తిరిగి మన భారతదేశానికి వాళ్ళని తీసుకురావడానికి ఈ యొక్క ఇండియన్ నేవల్ షిప్స్ మనకు పనిచేయడం అనేది జరుగుతున్నాయి. ఇది ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సముద్ర సేతు కూడా ఫస్ట్ ఫేజ్. రేపు అనగా మే 8 నుంచి ఇది స్టార్ట్ కాబోతుంది. 2020 నుంచి తరలింపు కార్యక్రమాలు ప్రారంభించిన భారత నావిక దళ నౌకలు జల అశ్వ మగర్లు ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్ నౌకాశ్రయానికి దారి తీస్తున్నారు. ఫస్ట్ అయితే మాల్దీవ్స్కి దారి తీస్తున్నారు, ఎందుకంటే ఎవరెవరైతే ఇరుక్కున్నారో ఓవర్సీస్లో వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం ఇప్పుడు, వెన్ వాజ్ ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫార్మ్డ్. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఫార్మ్డ్ ఇంతకు ముందే హిమాచల్ ప్రదేశ్ గురించి మనం చూసాము. హిమాచల్ ప్రదేశ్ గురించి మనం ఇంతకుముందు చూసాం, స్మార్ట్ లుక్లో చూసాం. ఆన్సర్ వెరీ గుడ్. కావాలంటే ఖచ్చితంగా షేర్ చేయాలన్నా, మీరు షేర్ చేయకపోతే కనుక ఇంత కష్టపడి కూడా ఉపయోగం లేదు, వృధా అయిపోతుంది. ఎందుకంటే నాకు కూడా కొంత ఎంకరేజ్మెంట్, నాకు కూడా కొంత ఉపయోగపడుతుంది, పిల్లలకు ఇంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి కంటిన్యూ చేయాలనే ఆలోచన నాకు వస్తుంది.
కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు అందరికీ షేర్ చేయండి, దీని మీద కామెంట్ కూడా పెట్టండి, వీడియో అయిపోయిన తర్వాత కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒకరు దీని మీద పనిచేస్తున్నప్పుడు మీరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు ఇక్కడ గవర్నర్ బండారు దత్తాత్రేయ హిస్టరీ మొత్తం కూడా మనం కావాలంటే ఇక్కడ చూడవచ్చు. కానీ ముఖ్యంగా ఇప్పుడు మాత్రము ఇది ఆప్షన్ బి అని కొంతమంది పెడుతున్నారు. కావాలి సార్, వెంటనే షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు అయిపోయేలోపు ఇంకా పిల్లలు పెరగాలి. 1971 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నారు 1971 25th January 1971 లో ఇది హిమాచల్ ప్రదేశ్ అనేది ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ గురించి మనం ఇంతకుముందు కూడా ఈ యొక్క దీంట్లో చూసాము. ట్రైబ్స్ సచ్ అస్ ద కోలి, హాలి, డాగి, డౌగ్రి, దాసా, ఖాసా, కనౌరా అండ్ కిరాట్ ఇన్హాబిటెడ్ ఇన్ ద రీజన్ ఫర్ ద ఇక్కడ ఇలాంటి ఆ యొక్క ట్రైబల్స్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. పీపుల్ ఫ్రమ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పటి నుంచి ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన హిస్టరీ మనకు స్టార్ట్ అవుతుంది. దీని గురించి మనము సపరేట్గా రాష్ట్రాల గురించి మనం చదువుకుంటాం. ప్రతి ఒక్క రాష్ట్రం గురించి మీకు నేను క్లియర్గా మళ్ళీ సపరేట్గా కూడా క్లాసెస్ తీసుకుంటా. ఆ యొక్క రాష్ట్రాలలో మీకు రాష్ట్రాల గురించి చూపించుకుంటూ దానికి సంబంధించినటువంటి అంశాలపై మనం మాట్లాడతాం. అప్పుడు అది చూద్దాం. ఇప్పుడు మాత్రం మనం కరెంట్ అఫేర్ చూస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ ఉన్నది మాత్రమే ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం మనం. 14th question, విచ్ కంట్రీ షేర్స్ ఏ బార్డర్ విత్ పోర్చుగల్? పోర్చుగల్తో ఏ కంట్రీ బార్డర్ని షేర్ చేస్తుంది? పోర్చుగల్తో ఏ కంట్రీ బార్డర్ని షేర్ చేస్తుంది? రావట్లేదా నెట్? ఒక్క నిమిషం. చెక్ చేస్తున్నా. లైఫ్ 15 మినిట్స్ అయింది. ఇక్కడంతా బాగానే ఉంది. ప్లీజ్ చెక్ ద వీడియో రెజల్యూషన్. ద కరెంట్ రెజల్యూషన్ ఈజ్ నాట్. ఓకే, వస్తుందా ఇప్పుడు? ఓకే, గుడ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు వస్తుందా? లైవ్ వస్తుంది ఇప్పుడు. లైవ్ రావట్లేదా? ఓకే, వెయిట్ వెయిట్.
లైవ్ వస్తుంది బట్ క్వశ్చన్స్ కనిపించడం లేదు సార్. క్వశ్చన్స్ రావట్లేదు. క్వశ్చన్స్ రావు, లైవ్ వస్తుందా? క్వశ్చన్స్ రావు, నేను ఇక్కడ చెక్ చేస్తున్నా, మీకు లైవ్ రావట్లేదేమో అని. లైవ్ వస్తే చెప్పండి, క్వశ్చన్స్ రావు, ఇప్పుడు వస్తాయి క్వశ్చన్స్. లైవ్ అంటే నేను కనబడితే మీకు లైవ్ వచ్చినట్టే. నాకు ప్రాబ్లమా మీకు ప్రాబ్లమా అని అడుగుతున్నా నేను. నా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, మీకు అప్పటి నుంచి లైవ్ వస్తుంది. మీకు నేను వేరే దగ్గర చూస్తున్న లైవ్ని, నాకు అప్పటి నుంచి లైవ్ రాలేదు, అందుకోసమే మీకు అడుగుతున్నా లైవ్ వస్తుందా అని. మంచుకున్నారు మీరు. క్వశ్చన్స్ విండోస్ రావు నాన్న, మీరు చెప్పాలి వస్తుందా వస్తలేదా. నాకు నాకు అర్థం కాదు లేకపోతే. చలో ఓకే, ఎనీహౌ క్వశ్చన్ నెంబర్ 14 చూస్తున్నాం. విచ్ కంట్రీ షేర్స్ ఏ బార్డర్ విత్ పోర్చుగల్? మనం మంచిగా ముచ్చట పెట్టుకుంటూ చూసు నేర్చుకుందాం, తొందర ఏం లేదు. ఇట్లాగూ మనం ఖాళీగానే ఉన్నాం కాబట్టి ఇంకా లాస్ట్ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో విచ్ కంట్రీ షేర్స్ ఏ బార్డర్ విత్ పోర్చుగల్? పోర్చుగల్తో ఉన్న సరిహద్దును ఏ దేశం పంచుకుంటుంది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. పోర్చుగల్తో ఏ దేశం బార్డర్ని పంచుకుంటుందో చెప్పండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ ఏంటో చెప్పండి. ఈలోపు మనం ఒక్కొక్క దేశం గురించి కొన్ని వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కొక్క దేశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. స్మార్ట్ లుక్లో చూద్దాం. పోర్చుగల్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఆన్సర్ కాదు, నేను మామూలుగా ఫ్రాన్స్ గురించి చెప్దామని ఫ్రాన్స్ అని చెప్పిన. ఇక్కడ మీరు చూస్తున్నానా, ఫ్రాన్స్ యొక్క ఫ్లాగ్ ఇక్కడ చూస్తున్నారు. బ్లూ వైట్ రెడ్ లో ఈ యొక్క ఫ్రాన్స్ యొక్క ఫ్లాగ్ ఉంటుంది. ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్. ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్. పాపులేషన్ 67.12 మిలియన్. అదేవిధంగా జీడిపి 2.71 ట్రిలియన్ యుఎస్ డాలర్స్. అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ మాట్లాడతారు స్పెయిన్లో. ఇక్కడ కరెన్సీ వచ్చేసి యూరో, సిఎఫ్పి ఫ్రాన్స్ కరెన్సీ ఇక్కడ వాడడం, ఇక్కడ కరెన్సీ ఇక్కడ నడుస్తుంది. అదేవిధంగా ఆండోర్రా గురించి మనం చూద్దాం, ఎందుకంటే ఇది వెరీ వెరీ మనకు అన్ని అంశాల గురించి క్లారిటీగా మనము లోతుగా చూస్తున్నాం కాబట్టి డెప్త్ కూడా కొంచెం మీకు ఇస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది నేర్చుకుంటామని ఒకటి టైం క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే ఇక్కడైనా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆండోర్రా అఫీషియల్లీ ద ప్రిన్సిపాలిటీ ఆఫ్ ఆండోర్రా, ఆల్సో కాల్డ్ ద ప్రిన్సిపాలిటీ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ ఆండోర్రా, ఈజ్ ఏ సావరైన్ లాక్డౌన్ మైక్రో స్టేట్ ఆన్ ఏ లిబ్రియన్ పెనిసులా. పెనిసులా పెనిసులాకు సంబంధించినటువంటి ఒక చోటు. క్యాపిటల్ వచ్చేసి ఆండోర్రా లా విల్లా. దేశం ఆండోర్రా అనేది ఒక దేశం, ఇది మీకు తెలుసు లేదో ఈ దేశం ఉందని కూడా. ఆండోర్రా అనేది ఒక దేశము. ఆండోర్రాకు సంబంధించి క్యాపిటల్ ఆండోర్రా లా విల్లా. ప్రైమ్ మినిస్టర్ సేవియర్ ఎస్పోర్ట్ జొమారో. యూరోస్ ఇక్కడ నడుస్తాయి, యూరోస్ ఇక్కడ నడుస్తాయి. క్యాటలాన్, క్యాటలాన్ అనే లాంగ్వేజ్ ఇక్కడ ఆండోర్రాలో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆండోర్రా గురించి మీకు క్లారిటీ ఇంకా కావాలంటే కూడా ఇప్పుడు మనము సపరేట్గా మనము దేశాల గురించి అదేవిధంగా రాష్ట్రాల గురించి సపరేట్ దేని దానికి మాట్లాడుకుంటాం, అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రము ఆండోర్రాకు సంబంధించిన మినిమం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పెయిన్ కోసం ఒకసారి చూద్దాం. స్పెయిన్ ఇలా వివరంగా చెప్పాలా లేదా బిట్టు చెప్పుకుంటూ పోవాలా? ఇక్కడ మీకు ఇన్సైట్ ఉంటుంది, ఇన్సైట్ వ్యూ ఇస్తాం ఇక్కడ మీకు. కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూడండి, స్పెయిన్ ముఖ్యంగా అఫీషియల్లీ ద కింగ్డమ్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ ఏ యూరోపియన్ కంట్రీ. ఇది ఒక యూరోపియన్ కంట్రీ, ఇది విత్ సమ్ పాకెట్స్ ఆఫ్ స్పానిష్ టెరిటరీ అక్రాస్ ద స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ అండ్ ద అట్లాంటిక్ ఓషన్. గిబ్రాల్టర్ మరియు అట్లాంటిక్ ఓషన్ దీనికి ఆధ్వర్యంలో ఇది స్పానిష్ టెరిటరీలో ఇది అక్రాస్ స్పానిష్ టెరిటరీ ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క క్యాపిటల్ చూసుకుంటే మనం మాడ్రిడ్ దీని క్యాపిటల్.
స్పెయిన్ యొక్క క్యాపిటల్ మాడ్రిడ్, ప్రైమ్ మినిస్టర్ పెడ్రో శాంచెజ్ పాపులేషన్ 46.73 మిలియన్ డాలర్స్. ఇక్కడ యూరో ఇక్కడ వాడేటువంటి కరెన్సీ యూరో, యూరోస్ ఇక్కడ వాడతారు. స్పానిష్ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. లగ్జంబర్గ్ ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. దీని ఆన్సర్ కూడా చెప్తా. క్లియర్గా చెప్పండి సార్. ఓకే, లగ్జంబర్గ్ మనం చూస్తున్నాం. లగ్జంబర్గ్ యొక్క మ్యాప్ మీరు ఇక్కడ చూస్తున్నారు. లగ్జంబర్గ్ మ్యాప్ ఎలా ఉందో ఒక్కసారి ఇక్కడ చూడండి. పైన రెడ్, మధ్యలో వైట్, కింద బ్లూ, అంతే. రెడ్ బ్లూ వైట్ ఏం లేదు, క్లియర్గా ఉంది. ఇది లగ్జంబర్గ్. ఇది లగ్జంబర్గ్ యొక్క క్యాపిటల్ కూడా లగ్జంబర్గే. ఓకే, అఫీషియల్లీ గ్రాండ్ డకీ ఆఫ్ లగ్జంబర్గ్ ఈజ్ ఏ లాక్డౌన్ కంట్రీ ఇన్ వెస్ట్రన్ యూరప్. ఇది వెస్ట్రన్ యూరోప్లో ఉన్నటువంటి దేశం. బెల్జియం మరియు ద వెస్ట్ అండ్ నార్త్, బెల్జియం టు వెస్ట్ అండ్ నార్త్లో, ఇది నార్త్ వెస్ట్లో ఇది బెల్జియంకి ఉంటుంది. జర్మనీ టు ద ఈస్ట్, దీని యొక్క ఈస్ట్ వైపు జర్మనీ ఉంటుంది, తూర్పు వైపు. అండ్ ఫ్రాన్స్ టు సౌత్, దీని కింద ఫ్రాన్స్ ఉంటుంది, సౌత్ వైపు దీనికి ఫ్రాన్స్ ఉంటుంది. ఇట్స్ క్యాపిటల్ లగ్జంబర్గ్ సిటీ. ఈజ్ వన్ ఆఫ్ ద 4 అఫీషియల్ క్యాపిటల్స్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ అండ్ ద స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ చూసినప్పుడు 4 క్యాపిటల్లో ఇది ఒకటి అని చెప్పి చెప్తున్నారు. క్యాపిటల్ లగ్జంబర్గ్, ప్రైమ్ మినిస్టర్ క్సేవియర్ బ్యాటిల్, అదేవిధంగా ఇక్కడ వాడేది కరెన్సీ వచ్చేసి యూరో. అఫీషియల్ లాంగ్వేజెస్ లగ్జంబర్గిష్, జర్మన్, ఫ్రెంచ్ ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఒకసారి దీని యొక్క ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు క్వశ్చన్ తర్వాత మనం వీటి గురించి మాట్లాడడం జరిగింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పోర్చుగల్తో బార్డర్ షేర్ చేసుకుంది ఏది అని చెప్పి అడిగాను నేను. అయితే ఇప్పుడు మీరు చూసారు కావచ్చు ఆల్రెడీ, ఆన్సర్ డి అయితే అసలుకే కాదు, ఎందుకంటే 4 వైపులు కూడా చెప్పేశాను. స్పెయిన్, ఆన్సర్ సి, స్పెయిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోర్చుగల్ షేర్స్ ఎ బార్డర్ విత్ స్పెయిన్. ఇట్ ఈజ్ ద వెస్టర్న్ మోస్ట్ సోవరైన్ స్టేట్ ఆఫ్ ది మెయిన్లాండ్ యూరప్. ఓకే, బీయింగ్ బార్డర్డ్ టు ద వెస్ట్ అండ్ సౌత్ బై ద అట్లాంటిక్ ఓషియన్ అండ్ టు ద నార్త్ అండ్ ఈస్ట్ బై స్పెయిన్. నార్త్ అండ్ ఈస్ట్ బై స్పెయిన్, దీనికి స్పెయిన్ నార్త్ మరియు ఈస్ట్లో కూడా స్పెయిన్ దీనికి ఉంటుంది. పోర్చుగల్తో ఒక సరిహద్దును పంచుకుంటుంది స్పెయిన్. ఇది పశ్చిమ మరియు దక్షిణాన అట్లాంటిక్ మహాసముద్రం మరియు స్పెయిన్ ద్వారా ఉత్తర తూర్పుకు సరిహద్దుగా ఉన్న ఐరోపా ప్రధాన భూభాగం. ఓకేనా, రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. కరెంట్ అఫైర్స్ ఇవి అన్ని చూసేది మనం. ఇప్పుడు విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ద నిఘా స్కీమ్, నిఘా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్ గురించి మనం ఇంతకుముందు చూసాం. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన విషయాలు ఏంటి, అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఉత్తరాఖండ్కు సంబంధించిన విషయాలు చూద్దాం. ఈలోపు దీని ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఆన్సర్ చేయండి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ గురించి ఇంతకుముందు మనం చూసాం. ఇక్కడ ఉత్తరాఖండ్ క్యాపిటల్ వచ్చేసి డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్. పాపులేషన్ ఇక్కడ 10 మిలియన్ పాపులేషన్ ఉంది. ఉత్తరాఖండ్ ఫార్మల్లీ నోన్ యాజ్ ఉత్తరాంచల్, ఉత్తరాంచల్ని పేరు మార్చి ఉత్తరాఖండ్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఇది భారతదేశంలో నార్థన్ వైపు ఉంటుంది. భారతదేశంలో ఇది ఉత్తర భారతదేశంలో ఇది ఉంటుంది. అదేవిధంగా రిఫర్డ్ యాజ్ ద దేవభూమి డ్యూ టు న్యూమరస్ హిందూ టెంపుల్స్. ఈ యొక్క ఉత్తరాఖండ్లో చాలా హిందూ టెంపుల్స్ ఉండడం వల్ల దీన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కంప్లీట్గా అన్ని స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ పిలిగ్రిమ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉత్తరాఖండ్ ఈజ్ నోన్ ఫర్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది హిమాలయాస్. హిమాలయాస్ యొక్క న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటి ఎన్విరాన్మెంట్ కూడా దీనికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ద బాబర్ అండ్ ద తెరాయ్ ఆన్ 9 నవంబర్ 2000 ఉత్తరాఖండ్ బికేమ్ ద 27th స్టేట్. ఇక్కడ ఉత్తరాఖండ్
బికేమ్ 27th స్టేట్, ఇది 27వ రాష్ట్రము. ఉత్తరాఖండ్ అనేది నవంబర్ 2000లో ఇది వేరైంది ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, బీయింగ్ కార్వ్డ్ ఫ్రమ్ ది హిమాలయన్ డిస్ట్రిక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వేరుబడింది. ఇట్ బార్డర్స్ టిబెట్ అటానమస్ రీజియన్ ఆఫ్ చైనా టు ద నార్త్. దీని యొక్క నార్త్లో కంప్లీట్గా ఇది పైన ఉంది. దీని యొక్క నార్త్లో చైనాకు సంబంధించినటువంటి చైనా బార్డర్గా ఉండడం అనేది కూడా జరుగుతుంది. ద మిగతా విషయాలు మనకు ఈస్ట్లో నేపాల్లో ఇలా రకరకాలుగా ఉంది. ఇది దీనికి సంబంధించిన విషయాలు. దీనిలో మొత్తము 13 డిస్ట్రిక్ట్స్ ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది. ఇది ఉత్తరాఖండ్ గురించి మనము కొన్ని వివరాలు ఇక్కడ చూసాము. అలా మనం ఖచ్చితంగా వివరాలు చూడాలి. అలా చూసినప్పుడే మనకు ఒక స్టేట్ వచ్చినప్పుడు ఆ స్టేట్ మీద క్లారిటీ అనేది వస్తుంది. మనం ఇప్పుడు అస్సాం గురించి ఒకసారి చూద్దాం. అస్సాం అస్సాం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే టీ పొడి అక్కడిది. అస్సాం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే అక్కడ టీ పొడి గుర్తుకొస్తుంది. ఇక్కడ చూడండి అస్సాం ఎక్కడుందో ఇక్కడ చూడండి. భారతదేశానికి అస్సాము ఎక్కడ ఉందో మీరు ఇక్కడ క్లియర్గా మీరు చూస్తున్నారు కావచ్చు. ఈస్టర్న్ సిటీ అస్సాం అనేది. అస్సాం గురించి ఇప్పుడు మనము కొన్ని వివరాలు తెలుసుకుందాం. అస్సాం ఈజ్ అ స్టేట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇండియా యొక్క నార్త్ ఈస్ట్లో అస్సాం అనేది ఉంది. సిచ్యువేటెడ్ సౌత్ ఆఫ్ ది ఈస్టర్న్ హిమాలయాస్ ఎలాంగ్ ద బ్రహ్మపుత్ర అండ్ బారక్ రివర్ వ్యాలీ. ఓకే, బ్రహ్మపుత్ర మరియు బారక్ రివర్ వ్యాలీ ఏదైతే ఉందో నదీ పరివాహక ప్రాంతాలలో ఇది ఉండడం జరిగింది. అస్సాం కవర్స్ అన్ ఏరియా ఆఫ్ 78,438 స్క్వేర్ కిలోమీటర్స్. ద స్టేట్ ఈజ్ బార్డర్డ్ బై భూటాన్. భూటాన్తో ఇది బార్డర్ని పంచుకుంటుంది అస్సాం అనేది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ టు ద నార్త్. ఇది నార్త్ సైడ్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది మరియు భూటాన్ కూడా ఉండడం జరిగింది. నాగాలాండ్ అండ్ మణిపూర్ టు ద ఈస్ట్. దీనికి తూర్పు వైపు నాగాలాండ్ మరియు మణిపూర్ ఉంది. అదేవిధంగా మేఘాలయ త్రిపుర మిజోరాం అండ్ బంగ్లాదేశ్ టు ద సౌత్. దాని కింద బంగ్లాదేశ్, అదేవిధంగా మిజోరాం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ఇలా ఈ యొక్క రాష్ట్రాలు మరియు దేశాలతో కూడా రకరకాలుగా ఇది బార్డర్స్ని పంచుకుంటుంది. అదేవిధంగా 22 కిలోమీటర్స్ స్క్రిప్ట్ ఏ ల్యాండ్ కనెక్ట్ విత్ ద రెస్ట్ టు ద విత్ ద స్టేట్ టు ద రెస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, అవసరం లేదు. దీనికి క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్. అస్సాం డిస్పూర్, ఇంతకుముందు ఎవరో హిమాచల్ ప్రదేశ్ డిస్పూర్ అని రాశారు. అస్సాం యొక్క క్యాపిటల్ డిస్పూర్. గవర్నర్ జగదీష్ ముఖి ఇక్కడ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఉత్తరప్రదేశ్ గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే రెగ్యులర్గా మనం ఇది రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. నిఘా స్కీమ్ ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు ఎవరో. నిఘా స్కీమ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఎవరో. గుడ్ మార్నింగ్ నాన్న. ఎవరైతే లైవ్లో ఇప్పుడు వస్తున్నారో వెంటనే ఆ యొక్క లైవ్ని షేర్ చేయండి. ఉత్తరప్రదేశ్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి ఒక్క డిస్టిక్ గురించి మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే నేను మిగతా విషయాలు మనము వెళ్ళాలి అనేది నా ఆలోచన. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ ముందు చూద్దాం. లక్నో. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఇక్కడ రఫ్లీ 200 మిలియన్ పీపుల్ ఇక్కడ ఉంటారు. ఇట్ ద మోస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ఇండియా. ఇది భారతదేశంలో అత్యంత ప్రముఖమైన సబ్ డివిజన్స్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద మోస్ట్, ఇది సబ్ డివిజన్స్ ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత సబ్ డివిజన్ ఉన్నటువంటి స్టేట్ భారతదేశంలో. ఇట్ వాజ్ క్రియేటెడ్ ఆన్ 1 ఏప్రిల్ 1937. 1937లోనే దీన్ని క్రియేట్ చేయడం, దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఉత్తరప్రదేశ్ని యాజ్ ద యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔధ్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడే దీన్ని స్థాపించారు 1937లో. అప్పుడు ఇది యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా మరియు ఔధ్ అనే దీన్ని పిలవడం అనేది కూడా జరిగింది. 18 డివిజన్స్ అండ్ 75 డిస్ట్రిక్ట్స్. ద స్టేట్ ఈజ్ డివైడెడ్. తర్వాత ఉత్తరప్రదేశ్ 1950లో ఇక ఉత్తరప్రదేశ్ని మళ్ళీ స్థాపించడం అనేది జరిగింది భారతదేశంలో. 1950లో రీనేమ్డ్, దానికి కొత్తగా పేరు పెట్టారు. యునైటెడ్ ప్రొవిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔధ్ అని తీసేసి తర్వాత 1950లో స్వతంత్రం తర్వాత దీని యొక్క పేరు ఉత్తరప్రదేశ్ అని పెట్టడం జరిగింది. అది
18 డివిజన్స్గా మరియు 75 డిస్టిక్లుగా దీన్ని 18 డివిజన్లుగా 75 డిస్టిక్లుగా దీన్ని అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు చేశారు. అప్పుడు లక్నో క్యాపిటల్గా అప్పటి నుంచి దీనికి ఉంది. ద మెయిన్ ఎథనిక్ గ్రూప్ ఈజ్ ద హిందావి పీపుల్ ఫార్మింగ్ ద డెమోగ్రాఫిక్ ప్లూరాలిటీ ఆన్ 9 నవంబర్ 2000. ఎ న్యూ స్టేట్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఒక రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్గా కూడా అది మారింది. వాజ్ కర్వ్డ్ ఫ్రమ్ ద స్టేట్స్ హిమాలయన్ హిల్ రీజియన్. హిమాలయన్ హిల్ నుంచి అంటే నార్త్ హిమాలయస్ నుంచి హిమాలయన్ హిల్ వైపు నుంచి ఈ యొక్క ఉత్తరాంచల్ని సపరేట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ద టూ మేజర్ రివర్స్ ఆఫ్ ది స్టేట్, ద గంగా అండ్ యమున, గంగా అండ్ యమున కూడా ప్రధానమైనటువంటి నది. ఇది నదులు కూడా ఇక్కడ ఉండడం అనేది కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. జాయింట్ ఎట్ అలహాబాద్, గంగా అండ్ యమున జాయింట్ ఎట్ అలహాబాద్ అండ్ దెన్ ఫ్లో యాజ్ ద గంగా ఫర్దర్ ఈస్ట్. మళ్ళీ తూర్పుకు నాకు ఈ గంగా అనేది ప్రవహించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి హిందీ ద మోస్ట్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ ఇక్కడ ఎక్కువగా ఇక్కడ మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఇలాంగ్ విత్ ఉర్దూ, హిందీ అనేది ఉర్దూ మరియు హిందీ అనేది స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ గురించి ఇంత వివరాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ద నిఘా స్కీమ్, లాంచ్ చేసింది ఎవరు అనేది మనకు ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఓకేనా, ఆ ప్రశ్న యొక్క ఆన్సర్ ఇప్పుడు మనం చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ నిఘా యాప్ని, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గురించి మీకు అడిగిన ప్రశ్నలన్నీ కూడా దీని గురించే. నిఘా యాప్ని కనుగొన్నారు, ఎందుకంటే యాప్ కనుగొనగానే యాప్ గురించి డైరెక్ట్గా అడగరు, వేరే వేరే విషయాలు అడుగుతూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ గురించి ఇది దాదాపుగా మూడవ క్వశ్చన్. ఇది ఆంధ్రప్రదేశ్ అని ఎవరో తమ్ముడు చెప్తున్నాడు, అది అసలే కాదు. ఎందుకంటే నిఘా అనే పేరే హిందీ పేరు, తెలుగు వాళ్ళు హిందీ పేరు ఎప్పుడు కూడా పెట్టుకోరు. మన వాళ్ళు ఏదో ఒకటి వైఎస్ఆర్ అను లేకపోతే ఇంకేదో పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి హిందీ పేరు ఎప్పుడు కూడా పెట్టరు. కాబట్టి నిఘా అనేది తెలుగు హిందీ పేరు కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ అని ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇక్కడ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిఘా పథకాన్ని సక్రమంగా చైతన్యవంతులను చేయడానికి, అంటే ఈ యొక్క కరోనా ఏదైతే ఉందో, ఈ డిస్టెన్సింగ్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందో, ఇవన్నీ విషయాలు చేయడానికి, దాని ద్వారా అవగాహన ఇవ్వడానికి, సామాజిక అపనమ్మకాన్ని దూరం చేయడానికి, వీరి లోపల ప్రజల లోపల కుటుంబాల లోపల అవగాహన కల్పించడానికి దీనికి సంబంధించి ఇది చైతన్యవంతులను చేయడానికి మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రజల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి, తద్వారా సామాజిక అపనమ్మకము సమర్థవంతంగా నిర్వహించడం, ఈ మేరకు ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ ప్రకటన చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పోర్చుగల్, పోర్చుగల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, పోర్చుగల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు, పోర్చుగల్ నిఘా యాప్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్న యాప్ ఎక్కడైనా డెవలప్ చేసుకోవచ్చు, కానీ నిఘా యాప్ని డెవలప్ చేసింది అధికారికంగా ఇలా వాళ్ళు లాంచ్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్. మనం ఎవరి యాప్ ఎవరు కొట్టినా వస్తుంది. పోర్చుగల్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని మీకు ఇక్కడ ప్రశ్న రావడం జరిగింది. దాని యొక్క ఆన్సర్ చెప్పండి. ఈలోపు పోర్చుగల్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. పోర్చుగల్ మ్యాప్ మీరు ఇక్కడ చూస్తున్నారు, గ్రీన్ రెడ్ మధ్యలో వాళ్ళ లోగో ఉంది. గ్రీన్ రెడ్, రైట్ సైడ్ గ్రీన్, లెఫ్ట్ సైడ్ రెడ్, మధ్యలో వాళ్ళ లోగో ఉంది, పోర్చుగల్ సంబంధించిన లోగో. మీరు ఇక్కడ క్లియర్గా చూడగలుగుతున్నారు. ఇది కంట్రీ లొకేటెడ్ మోస్ట్లీ ఇన్ ద లిబ్రియన్ పెనిజులా, లిబ్రియన్ పెనిజులా లో ఈ యొక్క కంట్రీ లొకేటెడ్ ఇన్ సౌత్ వెస్టర్న్ యూరప్. ఇది యూరప్ కాంటినెంట్లో, సౌత్ వెస్టర్న్ యూరప్లో ఇది, దానికి సౌత్ యూరప్కి సంబంధించి సౌత్ వెస్టర్న్లో ఇది ఉంది. ఇట్ ఇస్ ద వెస్టర్న్ మోస్ట్ సెవరియన్ స్టేట్ ఆఫ్ ది మెయిన్లాండ్ యూరప్, మెయిన్లాండ్ యూరప్ యొక్క వెస్టర్న్ మోస్ట్ సెవరియన్ స్టేట్ ఇది. అంటే ఇది పడమర వైపుకు ఇది, అక్కడ దానికి సంబంధించి సౌత్ మరియు వెస్ట్ సౌత్ వెస్టర్న్ ప్లేసెస్లో ఇది ఉంది. ఇది ద అట్లాంటిక్ ఓషన్, ఇక్కడ దీనికి సంబంధించి వెస్ట్ అండ్ సౌత్ సైడ్ మొత్తం అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, అండ్ నార్త్ అండ్ ఈస్ట్ వైపు స్పెయిన్ ఉంది. దీనికి పోర్చుగల్ ఎవరితో పంచుకుంది బార్డర్ అని చెప్పి మీకు ఇంతకుముందు అక్కడ అడగడం జరిగింది. కారణం ఎందుకంటే రకరకాల రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాం ఇక్కడ.
ఎందుకంటే మీరు కనీసం ఈ క్వశ్చన్లో కొన్ని విషయాలు మీరు నేర్చుకుని పోవాలి సెషన్లో అని చెప్పి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆంటోనియో కోస్టో ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ పోర్చుగీస్, కరెన్సీ యూరో, ఇక్కడ కరెన్సీ అనేది వాడతారు, యూరో కరెన్సీ ఇక్కడ వాడతారు. ఓకేనా? ఇప్పుడు మనము దీనికి సంబంధించిన విషయాలు కొన్ని చూద్దాం. ప్రెసిడెంట్ ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ చూడండి, మార్సెలో నూనో డాడ్ డువార్టే, రెబెలో డి సూజా, ఇది మార్కెలో అని చెప్పి షార్ట్ కట్లో కూడా పెట్టడం జరుగుతుంది. ప్రవీణ్ ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ కూడా చేశాడు. ది మార్కెలో నానో డువార్టే రెబెలో డిసూజా ఈజ్ ఏ పోర్చుగీస్ పొలిటీషియన్, అకాడమిక్ అండ్ జర్నలిస్ట్ సర్వింగ్ యాజ్ ద 20th అండ్ కరెంట్ ప్రెసిడెంట్. 20th ప్రెసిడెంట్ ఇతను పోర్చుగీస్కి ఆఫ్ ది పోర్చుగల్ సిన్స్ 9 మార్చ్ 2016 నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఇతనే ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడని మనకు ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం, విచ్ మొబైల్ యాప్ ఎయిమ్స్ టు హెల్ప్ పీపుల్ యాక్సెస్ ప్రిస్క్రిప్షన్స్ టు స్ట్రెంగ్తెన్ దేర్ రెసిస్టెన్స్ త్రూ ద యాన్షియంట్ మోడ్ ఆఫ్ యోగా అండ్ ఆయుర్వేద ఆఫ్ ఇండియా. భారతదేశంలోని ప్రాచీన యోగా మరియు ఆయుర్వేదం ద్వారా తమ నిరోధకత్వాన్ని బలోపేతం చేసుకోవడం కొరకు ప్రిస్క్రిప్షన్స్ యాక్సెస్ చేసుకోవడానికి వ్యక్తులను సహాయపడే ఏ మొబైల్ యాప్ ఈ యొక్క లక్ష్యంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ప్రాచీన యోగ మరియు ఆయుర్వేదం ద్వారా తమ నిరోధకత్వాన్ని బలోపేతం చేసుకోవడం, తన రోగ నిరోధకత్వం రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఇక్కడ యాప్ ఒకటి ఉంది, అది ప్రిస్క్రిప్షనైజ్ చేస్తుంది. దాంట్లో మనం ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు, ఎలా మన యొక్క రోగ నిరోధకతని మనం పెంపొందించుకోవాలని చెప్పి. సో అది ఈ కింది వాటిలో ఏ యాప్ మొబైల్ యాప్ అని కూడా ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ప్రగ్యామ, ఆయుష్ కవచ, ఈ ఆయుష్ మిత్రాన, లేదా ఆయుష్ సర్కోన. అందరూ కూడా ఆయుష్ కవచ అని పెడుతున్నారు, ఆల్రెడీ న్యూస్లలో వార్తలలో అన్నిటి చూసి ఉంటారు. రైట్ ఆన్సర్ అది, ఆయుష్ కవచ అనేది రైట్ ఆన్సర్. ఆయుష్ కవచ మొబైల్ యాప్ విల్ హెల్ప్ పీపుల్ యాక్సెస్ ప్రిస్క్రిప్షన్స్ టు స్ట్రెంగ్తెన్ దేర్ రెసిస్టెన్స్ త్రూ ద యాన్షియంట్ మోడ్ ఆఫ్ యోగా అండ్ ఆయుర్వేద ఆఫ్ ఇండియా. ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అన్వీల్డ్ ద ఆయుష్ కవచ్ యాప్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని అన్వీల్ చేసింది, అంటే దీన్ని లాంచ్ చేసింది, మనం అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఆయుష్ కవచ్ యాప్ అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. రేపు మీకు డైరెక్ట్ కూడా ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఎవరు దీన్ని లాంచ్ చేశారని చెప్పి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దట్ విల్ ప్రొవైడ్ హెల్త్ రిలేటెడ్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అమిత్ COVID-19 పాండమిక్. ద యాప్ వాజ్ లాంచ్డ్ బై ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ద్వారా ఇది లాంచ్ అయింది. యోగా యోగి గుర్తుపెట్టుకోండి, యోగా అండ్ ఆయుర్వేదిక్ ఆఫ్ ఇండియా, యోగి ఆదిత్యనాథ్. కాబట్టి ఇది ఉత్తరప్రదేశ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ బి, 18th క్వశ్చన్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఇంతకుముందే మనం నేను చెప్పాను, ఎంతమంది క్లారిటీగా గుర్తుపెట్టుకుంటానో చూద్దాం. పోర్చుగల్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు పోర్చుగల్ యొక్క రాజధాని నేను చెప్పాను, ఇప్పుడే అర్థమవుతుంది. రిలేటెడ్ క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నాం అంటే మీరు ఎంతవరకు మనసు పెట్టి క్లాసు వింటున్నారో లేదో తెలుసుకుందామని చెప్పి. విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్, పోర్చుగల్ యొక్క రాజధాని ఏంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఏ పోర్టోనా, ఫారోనా, లిస్బన్నా, లాగోసా, పోర్చుగల్ యొక్క క్యాపిటల్. ఇంతకుముందు చెప్పాను పోర్చుగల్ గురించి చెప్పేటప్పుడు. తొందర పెట్టండి, లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా క్లోజ్ చేద్దాం. 18A అని చెప్తున్నాడు తమ్ముడు పోర్టో. ఇంకా ఏమైనా ఉన్నారా? లిస్బోన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్కరు పెట్టారు జ్యోతి, మిగతా వాళ్ళందరూ కొంతమంది ఓకే లిస్బోన్ పెట్టారు. చెప్పేటప్పుడు మంచిగా గుర్తుపెట్టుకోండి, లిస్బోన్ ఇస్ ద క్యాపిటల్ అండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ పోర్చుగల్ విత్ అండ్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ 505,526 విత్ ఇన్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ లిమిట్స్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ 10.05 square kilometer. 100.05 square kilometer మాత్రమే ఇది ఉంది, ఏది క్యాపిటల్ ప్లేస్ ఉందో.
ఇక్కడ తక్కువ మందే ఇక్కడ ఉన్నారు పెద్దగా పాపులేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు ఎక్స్టెండెడ్ బియాండ్ ది సిటీస్ అడ్మినిస్ట్రేటివ్ లిమిట్ విత్ పాపులేషన్ ఆఫ్ అరౌండ్ 2.8 మిలియన్ పబ్లిక్ మాత్రమే ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది బీయింగ్ ది 10th మోస్ట్ పాపులస్ అర్బన్ ఏరియా ద యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ లో 10వ మోస్ట్ పాపులస్ అర్బన్ ఏరియా ఇది ఇది దీనికి సంబంధించినటువంటి విషయం 2 లక్షల ఇక్కడ 28 లక్షల మంది జనాభా నగర పాలన పరిధిలోను దాటి విస్తరిస్తుందని చెప్పి ఇక్కడ తెలుస్తుంది సమాఖ్యలో ఇది దీనికి సంబంధించి 9th క్వశ్చన్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు దీని ఆన్సర్ ఆల్రెడీ అందరికి తెలుసు ఆయుష్ కవచ్ యాప్ని ఆయుష్ కవచ్ యాప్ను రాష్ట్రం ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ఆయుష్ కవచ్ యాప్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆయుష్ కవచ్ యాప్ని ఏ రాష్ట్రం ఆన్సర్ చేసింది ఉత్తరప్రదేశ్ ఇప్పుడు చదువుకున్నాం యోగి ఆదిత్యనాథ్ దీన్ని లాంచ్ చేశారని చెప్పి చదువుకున్నాం మనం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్ ఇంతకుముందు చదివాను నేను పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని 20th క్వశ్చన్ అంటోనియో కోస్టానా మ్యారియో సెనిటోనా జ్యూస్ సోక్రేట్సా యానిబల్ కెవాకో సిల్వానా దీంట్లో కూడా తప్పులు పెడుతున్నారు కొంతమంది ఇంతకుముందు చదివాను ఇక్కడ లూయిస్ శాంటోస్ డాకోస్టో జీసీఐహెచ్ ఇదే పోర్చుగీస్ లాయర్ అండ్ పొలిటీషియన్ సర్వింగ్ యాజ్ అ 119th అండ్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్ సిన్స్ 26 నవంబర్ 2015 నుంచి తను ఉన్నారు ప్రిసైడింగ్ ఓవర్ ద 11 అండ్ 21 అండ్ 22 కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ ఓకేనా 21 అండ్ 22 కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ రాజ్యాంగ ప్రభుత్వాలను అధ్యక్షత వహిస్తున్నారు ఇతను ఇది ఈరోజు సంబంధించినటువంటి మీకు కరెంట్ అఫైర్స్ వాళ్ళు రాగానే కొంచెం వీడియోస్ని షేర్ చేయండి అయాన్ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఇక్కడ అందిస్తున్నాం అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్లో మనకు అయాన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఆ యొక్క క్లాసెస్ని చూడండి డెమో చూడండి దాంట్లో మంచిగా ఉంది తీసుకున్న తర్వాత రేపు మీకు ఆఫ్లైన్లో వచ్చినా కూడా ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీకు కన్సెషన్స్ కూడా అందించడం జరుగుతుంది టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ద్వారా మనము ఈ యొక్క క్లాసెస్ అనేది చెప్పించాం మీకు ఖచ్చితంగా అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు చూడండి అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ ఇన్సేపు లైవ్లో ఉన్నందుకు ఈవినింగ్ జీకే మీద ఒక క్లాసు అంటే దేశాలు క్యాపిటల్ అదేవిధంగా కరెన్సీ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నది ఇక్కడ చూపి చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా ఇది ఏదుందో మీకు ఇది ప్రిపేర్ చేస్తున్నా మీకోసమే ఎందుకంటే పిల్లలకు మంచి స్టాండర్డ్స్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంగా నేను ఇది చేయడం జరుగుతుంది ఇలా ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏరియా ఏరియా ర్యాంక్ పాపులేషన్ పాపులేషన్ ర్యాంక్ అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్ 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 లాంగ్వేజ్ అక్కడ ఏం మాట్లాడతాం మనం దానికి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మీకు ఇలా క్లాసెస్ అనేది ఇవ్వాలని చూస్తున్నా జీకే క్లాసెస్ కూడా మీకు దీంట్లో ఇద్దామని అనుకుంటున్నా జీకే క్లాసెస్ మీకు కావాలంటే అండమాన్ నికోబార్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్ సంబంధించి క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లెయిర్ ఏరియా 8250 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ర్యాంక్ 28th ర్యాంక్ ఇది మన యొక్క స్టేట్స్లో అదేవిధంగా పాపులేషన్ వచ్చేసి 380.520 పాపులేషన్ ప్లేస్ ఎట్లా గవర్నర్ ఎవరు అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి ఇక్కడ గవర్నర్గా పనిచేస్తున్నారు ఇక్కడ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇలా జీకే మీద మా ఈవినింగ్ టైం ఒక క్లాస్ పెడదామని అనుకుంటున్నాం మీకు మీరు అందరూ కనుక ఓకే అంటే కనుక ఇది మనం ప్లాన్ చేద్దాం కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీరు బిడ్డను ఎప్పటికప్పుడు మీరు షేర్ చేయాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ చెప్పాలి తెలియపరచాలి ఇలా జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఇస్తున్నామని చెప్పి మీకు ఇంకా చాలా చాలా రకరకాలుగా మీకు అంశాలు మీకు అందించడం జరుగుతుంది అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు మంచి స్టాండర్డ్స్లో క్లాసెస్ కూడా అక్కడ ఇస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 300 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏప్రిల్ పార్ట్ 1 ఇక్కడ స్క్రీన్ మీరు చూస్తున్నారు 300 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి ఓన్లీ ఏప్రిల్ మంత్ నుంచి ఒక 300 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా
మీకు తయారు చేస్తున్నా. ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ 4th April, నేషనల్ మ్యారిటైమ్ డే 5th April, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్సైన్స్ 5th April, ఆర్మీ మెడికల్ కాప్స్ రైజింగ్ డే 3rd April. ఇక్కడ ఒబిచరీస్ కొనగా చూసుకుంటే తమిళ యాక్ట్రెస్ అండ్ ఫోక్ సింగర్ పరవాయ్ మునియమ్మ పాస్డ్ అవే. ఏప్రిల్లో ఎవరెవరు చనిపోయారు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. వెటరన్ జాపనీస్ కమెడియన్ కెన్ షిమురా పాస్డ్ అవే డ్యూ టు కరోనా వైరస్. కరోనా వైరస్ వల్ల జపనీస్ సంబంధించినటువంటి కమెడియన్ ఒకరు చనిపోయారు. అదేవిధంగా ప్రొఫెసర్ అర్జున్ దేవ్ ద లెజెండరీ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ హిస్టారియన్ పాస్డ్ అవే. ప్రొఫెసర్ అర్జున్ దేవ్ అనే అతను కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మీ విన్నర్ యాడమ్ స్క్లెసింగర్ బెస్ట్ నోన్ యాజ్ ద కో ఫౌండర్ ఆఫ్ ది 2000s పాప్ రాక్ బ్యాండ్ ఫౌంటైన్స్ ఆఫ్ వెయిన్ పాస్డ్ అవే. కన్నడ కామెడీ యాక్టర్ బుల్లెట్ ప్రకాష్ పాస్డ్ అవే. వరల్డ్ రీనౌండ్ వైరాలజిస్ట్ గీతా రామ్జీ పాస్డ్ అవే. ఇలా మనము రకరకాల అంశాలపై చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్డ్ ఏ మొబైల్ యాప్ ప్రగ్యామ్ ఈజ్ ఇష్యూడ్ ఈ పాసెస్ టు ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ డెలివరీ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఈ పాసెస్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది? ఇలా దీని దానికి మీకు క్వశ్చన్ వైజ్గా మీకు 300 questions ఏప్రిల్ నెలకు సంబంధించి ఒక 300 questions నేను తయారు చేయడం జరిగింది. ఇలా మీకు ఒకటే దాంట్లో ఫటాఫట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. క్వశ్చన్ చదవడం, ఆన్సర్ చెప్పడం, ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మీకు PDF కూడా మీకు మన యొక్క అయాన్ ఇన్స్టిట్యూషన్ యాప్లో, అదేవిధంగా టెలిగ్రామ్ యాప్ ఉంది అయాన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. టెలిగ్రామ్లో వెళ్ళి మీరు అయాన్ ఇన్స్టిట్యూట్ @ అయాన్ ఇన్స్టిట్యూట్ అని కొడితే కూడా మీకు యాప్ వస్తుంది, దాంట్లో జాయిన్ కావచ్చు మీరు డైరెక్ట్గా. సో ఎలా ఉంది చెప్పండి, మీకు ఇవన్నీ మీకు ఇద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి స్టాండర్డ్ ఇస్తాం. డౌట్ లేకుండా మీకు అన్ని విషయాలపై 60 marks ఈవెంట్స్లో ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. అదేవిధంగా జీకే కరెంట్ అఫేర్స్లో మీకు మార్క్స్ వస్తాయి. మిమ్మల్ని మంచిగా తయారు చేస్తాం, ఓకేనా? ఇంకా మంత్లీ వైజ్ కూడా మీకు ఇక్కడ క్వశ్చన్స్ కూడా చూడండి, ఒకసారి మీకు చూపిస్తా ఉన్నారు కాబట్టి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇక్కడ కరెంట్ అఫేర్స్ 1st May కి సంబంధించిన క్వశ్చన్స్, దాని ఆన్సర్స్, దాని ఎక్స్ప్లెనేషన్. అలా చూసుకుంటూ పోతే 1st May, 2nd May, 3rd May, 4th May, 5th May, 6th May, 7th May, 8th May, ఇలా అన్నీ ఉంటాయి. తర్వాత మంత్లీ ఒక PDF కూడా మీకు ఇచ్చేస్తా. ఇంత మంచి స్టాండర్డ్స్ మీకు ఇద్దామని చూస్తున్నాం సార్. మీ క్వశ్చన్ సివిల్స్కి యూజ్ అవుతాయి సార్, 100% సివిల్స్కి యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. హేమభారతి హూ పాస్డ్ అవే ఇన్ April 2020 ఈజ్ అన్, ఇక్కడ ఏంటి అనేది క్వశ్చన్. ఆర్కిటెక్టా, లేదా థియేటర్ ఆర్టిస్టా, ఫోక్ డాన్సరా, ఫ్రీడమ్ ఫైటరా, క్లాసికల్ సింగరా అంది. ఇక్కడ క్వశ్చన్ అయితే ఫ్రీడమ్ ఫైటర్, తను ఫ్రీడమ్ ఫైటర్ అండ్ పద్మశ్రీ గాంధీయన్ హేమభారతి వెల్ నోన్ యాజ్ ఫ్రీడమ్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్, సర్వోదయ లీడర్, పాస్డ్ అవే ఆన్ 29th April 2020 డ్యూ టు ప్రోలాంగ్ ఇల్నెస్ అండ్ హర్ హోమ్ ఇన్ గువాహతి అస్సాం ఎట్ ద ఏజ్ ఆఫ్ 101. ఫ్రీడమ్ ఫైటర్ 101 ఏజ్లో తను చనిపోవడం జరిగింది. తెలుగులో కూడా మీకు ఇస్తా, ఫస్ట్ అయితే ఇంగ్లీష్లో, ఎందుకంటే మనము కంప్లీట్గా నేషనల్ పోర్టల్స్తో తయారు చేస్తాం కాబట్టి క్వశ్చన్స్ మొత్తం ఇంగ్లీష్లో తయారు చేస్తున్నాం. దానికి మళ్ళీ మీకు తెలుగులో కూడా కన్వర్ట్ చేస్తాం, తెలుగులో కూడా మీకు ఇస్తాం. గోలీ సివిల్ థ్యాంక్ యూ సార్, తెలుగు కావాలి, తెలుగు ఖచ్చితంగా, తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తా ప్రతిసారి అందరికీ, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల యువతకి ముఖ్యంగా నేను దీన్ని ప్లాన్ చేశాను కాబట్టి. కోచింగ్ ఫీ ఎంత? కోచింగ్ డీటెయిల్స్ కావాలంటే 888-585-7867 నెంబర్ కాల్ చేయండి. 888-585-7222 నెంబర్ కూడా కాల్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంతసేపు మీరు లైవ్ చూసినందుకు. ఖచ్చితంగా మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపించినట్టయితే డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. మన ఆన్లైన్ క్లాస్ గురించి అందరికీ తెలియపరచండి. మీ అందరూ, నేను మీకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మీరు అయాన్ ఇన్స్టిట్యూషన్కి, అయాన్ వ్యవస్థకు కూడా మీరు హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా ఇది నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలి. ఫేక్ ఇన్స్టిట్యూట్ నుంచి, ఫేక్ స్టడీస్ నుంచి వాళ్ళు తప్పించుకొని ఒక మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి చదువుకోవాలనే ఉద్దేశంగా నేను చేస్తున్నా. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్, జై హింద్, జై భారత్. ఈవినింగ్ నేను మీకు పోస్ట్ చేస్తా యూట్యూబ్లో, ఎప్పుడు జీకే క్లాస్ ఉంటుంది అనేది నేను కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ, బాయ్.